మామి మంగళ తేజ నమో నమో నటరాజ నాదభయ నాదభయ వేదమయ నాదభయ వేదమయ ఆదిదేవ బ్రహ్మానందయ ఆదిదేవ బ్రహ్మానందయ నభుల్తరాలకు నాట్య వేదికై నభుల్తరాలకు నాట్య వేదికై నటిల్దు కుబాలు గటిల్దు దేవరాయ నమో నమో నటరాజ సత్కుణరాయ సంస్థవనీయ సంగీతారు తగుత్వాయుజ సత్కుణరాయ సంస్థవనీయ నమో నమో నటరాజ యోగ సంసేవిత జనల విశిష్ట జ్యోతిర్లీలాధురీన శిష్ట యోగ సంసేవిత జనల విశిష్ట జ్యోతిర్లీలాధురీన నమో నమో నటరాజ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుండైన ఈశ్వరుడు ఆది కాలమున కృతయుగమున జగత్సృష్టిని గావించమని బ్రహ్మను నియోగించగా ఏతద్ బ్రహ్మ తనకు సహాయులుగా పుత్రుడైన తొమ్మండగర ఉపబ్రహ్మలను ప్రజాపతులుగా నియమించినాడు. ప్రజాపతులలో ప్రతిభావంతుడు ప్రజ్ఞానిధి దక్షుడు ప్రజాపతులలో ప్రతిభావంతుడు ప్రజ్ఞానిధి దక్షుడు సృజనాత్మక బగు కళలు నటిల్కి నశిష్టాచార పరుడు సృజనాత్మక బగు కళలు నటిల్కి నశిష్టాచార పరుడు అజగదిగరుల ఆశీసులకి అతిశయుడు ప్రముఖుడు కరుణామూర్తులైన త్రిమూర్తులు దక్షుడితో ఇట్లనిది. ఓ విమలాగ్రగణ్య మహదూర్జిత పుణ్య చరిత్ర దక్ష ఓ గోవిద నీ గుణములను గొప్పతనల్గుల మెచ్చినావు మా ఊరి హంశలిచ్చితిమి మూడు జగల్బులు అడ్డులేగయే నీ వచనల్ము చెల్లు మహనీయుడమై సృజనల్పు సేయుమా ఈ విధముగా త్రిమూర్తులు హంసులను పొందిన దక్షుడు కశ్యప ప్రజాపతి కుమార్తెలైన 27 మంది నక్షత్ర కన్యలను పెంచుకున్నాడు. అటు వెంబట అతని భార్యయైన వైరదేవికి శబలుడు ధర్ముడు అను ఇద్దరు కుమారులు జనడమైంది. అనంతరం జగన్మాతయ్యన ఆదిశక్తి ఆ దంపతులకు కుమార్తె జనడమందెను. ఆ మహాతల్లి సతీది. ఆ కన్య జనదన ప్రవర్ధమానై నవయవ్వన సుందరాంగి నిరంతరము శివపూజాసక్తురాలైనది. ఆ సాధ్వీన బావ ఒక్క దినం కూడా శంకరుడు గూర్చి ఈ విధముగా సంకీర్తన చేయుచుండెను. సేయవా నిజ భక్త మందార సదాశివా నరనమ్మి
ప్రసూనము కామిత దాత చేకొను మిదియే కోమల పూజ ప్రసూనము నోచిన నాను సతీదేవి నాన్నగారు జననీ జనకులకు నమస్కారం. నిరంతర సౌభాగ్య సిద్ధిరం. మనోవాంఛాపన సిద్ధిరం. అమ్మా సతి, అచంచలమైన నీ శివభక్తి మాకు అమితానందాన్ని కలిగిస్తున్నదమ్మా. స్వామి, మీరు శివ పూజా నిరతులు కాబట్టి మీ కుమార్తెకు ఆ భాగ్యమే లభించింది. నిజమే దేవి, కానీ పూర్వజన్మ సుకృతం లేనిదే ఇటువంటి భక్తి భావం అలవడదు. అమ్మా, నీ భక్తి త్వరలోనే ఫలించబోతుంది. ఆ మహాదేవుడే మన ఇంటికి తరలి రాబోతున్నాడమ్మా. నిజంగానా నాన్నగారు? అవునమ్మా, అశ్విని రోహిణి మొదలైన నీ సోదరిమణులకు వివాహం చేయ సంకల్పించాను కదా, ఆ వివాహానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆహ్వానించబోతున్నాను. స్వామి, మనం ఎక్కడా, ఆ త్రిమూర్తులు ఎక్కడా? మీరు ఆహ్వానిస్తే మాత్రం ఆ పుణ్యపురుషులు దయచేస్తారా? నీకెందులకా సందేహం వైరిని? త్రిమూర్తుల హంసలను పొందిన వాడను, బ్రహ్మకు ప్రియపుత్రుడను, ప్రజాపతుల్లో అగ్రగణ్యుడు. అంతేకాదు, ఆ త్రిమూర్తులైనా అభిష్టాన్ని నెరవేరుస్తామని ఏనాడో బాస చేశారు. తప్పక వారిని ఆహ్వానం మన్నిస్తారు దేవి. రామా రోహిణిరా, నీకు నూరేళ్ళు ఆయుష్, ఇప్పుడే నీ బ్రతకి వచ్చింది. రోహిణి, మీ నాన్నగారు మీ వివాహాలు చేసి సంకల్పించారు. నీకు నచ్చిన వరుడెవరో చెప్పు తల్లి. అమ్మా, నాన్నగారి ఇష్టమే నా ఇష్టం. అది కాదమ్మా, మనసు లేని చోట మనవు మంచిది కాదు. చెప్పు తల్లి, ఇంద్రుడా, చంద్రుడా, దిక్పతులా, ఎవరిని వరించావు చెప్పు. అమ్మా, రోహిణి చెప్పడానికి సిగ్గుపడుతోంది. ఆమె చంద్రుణ్ణి మనసారా వరించిద్దమ్మా. అలాగా? దక్ష ప్రజాపతి దత్తపుత్రిక సామాన్యుని వరిస్తుందా? మరి చంద్రుడు సకల కళా పరిపూర్ణ, క్షీరసాగర మధనంలో మహాలక్ష్మితో పాటు జన్మించినవాడు. అతడే నాకు తగిన అల్లుడు. నీ సంకల్పానికి చాలా సంతోషం అమ్మా. ఎవరెక్కడ? ప్రభు ఆజ్ఞ. త్వరగా వెళ్ళి మహాకేశుని వెంటనే రమ్మన్నా అని చెప్పు. ఇస్తాం నాన్నగారు. వారు ఇంతకు ముందే వచ్చి మీ కొరకు ఆలోచన మందిరంలో వేసి ఉన్నారు. అలాగా, వైరిణి శుభస్య శీఘ్రం. ఇప్పుడే చంద్రుడికి వర్తమానం చేస్తాను. దక్ష ప్రజాపతులకు నమస్కారం. మహాకేశ, నా దత్తపుత్రికలను చంద్రునికిచ్చి వివాహం చేయ సంకల్పించాను. నీవు వెంటనే చంద్రలోకానికి వెళ్ళి సగౌరవంగా చంద్రుడిని ఆహ్వానించి తీసుకురా. చెప్తా. సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ శివో శంభో శంకర భక్తవ శంకర, శంభో శంకర హరో హరో. ఈ జన్మానిక దుర్లభమురా, ఒరిసా జన్మ సాకార సద్గురు నీ కనరా, ఈ జన్మానిక దుర్లభమురా. గడ్డం పండిందే కాని ఆశ ఎండలేదు,
కైవల్యానికి సన్యాసం మే కాలిబాట రా సరే సరే. ఏమిటి వేషం? కాషాయం. ఆశాపాశమనే రుగ్మతను పోగొట్టే కషాయం. ప్రపంచాన్ని పరిస్థితి పునరపి జననం పునరపి మరణం అనే బాధ నుండి విముక్తికై సన్యాసులను కాబోతున్నాం. ఆశీర్వదించండి నాన్నగారు. ఏమిటి? నా కుమారులు మీరు సన్యసించడమా? ఏమిటి దుర్బుద్ధి? దుర్బుద్ధి కాదు నాన్నగారు, సదానంద నిలయమైన కైవల్య సాధనకై జనించిన సద్బుద్ధి. కాయమెంతో కల్లరా ఇది గాలి నిండిన తిత్తిరా. ఎవరు మీకు ఈ పాడుబుద్ధులు నేర్పింది? శ్లేష్మములో పడ్డ ఈగవలి భవబంధాలలో చిక్కుకోక ముక్తి మార్గాన్ని వెతుక్కోమని మా గురుదేవులు నాదుల వారు సెలవిచ్చారు నాన్నగారు. అందుకే సన్యాసులు కాబోతున్నాం నాన్నగారు, ఆశీర్వదించండి నాన్నగారు. ఓహో, ఆ నారదుని పని ఆయిది. తా చెడ్డ కోతి వనమల్లా ఆచరించిందని ఆ కోటక బ్రహ్మచారి ఉపదేశించడం మీరు ఆచరించడం? ముక్తి పొందడానికి అదే దివ్యమైన మార్గం నాన్నగారు. నాకు చెప్పేటంత వారయ్యారా మీరు? మీ వెర్రి వేదంతాలు కట్టిపెట్టి నా ఆజ్ఞ పాలించండి, లేదా నా ఆగ్రహానికి పాత్రలు అవుతారు. సన్యాసులం కాబోతున్న మమ్మల్ని మీ ఆగ్రహం ఏమీ చెయ్యలేదు నాన్నగారు. ఏమిటి మూర్ఖులారా, మీ పాండిత్యమంతా నా ముందే ప్రదర్శిస్తున్నారా? ఏ పాండిత్యం చేత నన్ను ఎదిరించగలిగారో ఆ పాండిత్యం మిమ్మల్ని ఈ క్షణమే విడిపోగాక. ఏమిటా వెరుచు తీసుకురండి వేషాలు. ఉండదు. ఎంత పని చేశావు సోదరా, కనికరం లేక కన్నకుమారుల్ని శపించావా? అంతటి మహాపరాధం వారు ఏం చేశారని? చేయవలసిందంతా చేశావు, ఏమీ ఎరగనట్టు మళ్ళీ నన్నే ప్రశ్నిస్తున్నా సోదరా. సరే సరే. ఆ నారదా, అయితే లోకమంతా సన్యాసులమయం చేయాలనా నీ సంకల్పం? నారదా, నా సృష్టి క్రమాన్నే అరిగట్టదలిచావుగా. సృష్టి దక్ష ప్రజాపతుల మీదనే ఆధారపడలేదు. పొరబడుతున్నావు నారదా, పొరబడుతున్నావు. ఆనాడు త్రిమూర్తినే నా శక్తిని చూసి శ్లాఘించిన సంగతి మరిచిపోయావా? ప్రజాపతుల సహకారం లేనిదే ఈ సృష్టి సాగదు. ఈ దక్షుడు ప్రజాపతులు అగ్రగణ్యుడైన సంగతి మరిచిపోకు. భ్రమ. బండి చక్రం పైన ఉన్న మక్షికం తన వలనే పరిభ్రమణం జరుగుతుందని భావించినట్లు ఉంది. ఏమిటి, ఈ దక్షుడు నీకు మక్షికమా? నన్నే అధిక్షేపిస్తున్నావుగా? లేదు, నీ అవివేకానికి చింతిస్తున్నాను, దురహంకారం తగదంటున్నాను. నేను అవివేకినా దురహంకారినా? అమాయకులైన నా కుమారులకు దుర్బోధ చేయుటే కాక పెద్ద పిన్న తారతమ్యం పరిగణించక నా ఆధిక్యతను కూడా ధిక్కరించినందుకు తగిన ఫలితం అనుభవించగలవు. జాగ్రత్త. ఏదో ఒక చోట ముక్కు మూసుకొని తపస్సు చేసుకుని నన్ను నీవేమి చేయగలవు? అంతటి అహంకారమా? సర్వసంగ పరిత్యాగమైనా నా శాపాగ్నికి ఆ హుతి కాక తప్పదు. నేటి నుండి నిలకడలేక ఎల్లప్పుడూ ముల్లోకమును సంచరించుకునే ఎందుకుగాక. అగ్రజ, అగ్రజ, త్రిమూర్తులు నీకు మహత్వ శక్తులను అనుగ్రహించింది. సద్వినియోగం చేయటానికి గాని సాధుజన బాధాకరమైన శాపాలతో దుర్వినియోగం చేయటానికి కాదు. కానీ ఒక్క విషయం మాత్రం మర్చిపోకు, నీ దురహంకారం ఏనాటికైనా దుష్ఫలితానికే దారితీస్తుంది. తన కోపమే తన శత్రువు అన్న సత్యాన్ని మర్చిపోకు నారాయణ. స్వామి, స్వామి, ఏమిటి విపరీతం? నిర్దాక్షిణ్యంగా కన్నకుమారుని శపించారట, నిజమేనా? అవును, శపించాను. విద్యాభ్యాసం ముగించి వచ్చిన కుమారులకు ఇదేనా మీరిచ్చే బహుమానం? కుమారులు తప్పు చేస్తే సహనంతో సరిదిద్దవలసిన మీరే ఇలా శపించడం భావ్యమా స్వామి? తల్లితో వాదించడం భావ్యమా, ఎదిరించడం భావ్యమా? దేవి, నన్ను ధిక్కరించిన వారు ఎవరైనా సరే నేను సహించలేదు. అలా అనకండి స్వామి, క్షమించి వాళ్లకు శాప విమోచన మార్గం ప్రసాదించండి. వీల్లేదు, నా శాపానికి తిరుగులేదు. సోమాయ రుద్రాయ మహాకాశాయ హేతవే ప్రపద్యేహం విరూపాక్షం శరణ్యం బ్రహ్మచారిణం నమోస్తు దేవదేవాయ మహాదేవాయ వేధసే శంభవేస్తాణే నిత్యం శివాయ పరమాత్మనే ఆ
హరహర మహదేవా శంభో అక్షయలింగ విభో స్వయంభో హరహర మహదేవా శంభో అక్షయలింగ విభో స్వయంభో హరహర మహదేవా జగములు నిను పూజింప లేదు జగములు నిను పూజింప ఎవరిని నీవు జానింతువయ్యా ఎవరిని నీవు జానింతువయ్యా కనులు స్వామి కనులు మూసి కూర్చున్న స్వామి సగము తెరచి దయరూపవ దేవి సగము తెరచి దయరూపవ దేవి హరహర మహదేవా శంభో అక్షయలింగ విభో స్వయంభో హరహర మహదేవా పలు పాపాల శాపాల హుంకారము పలు పాపాల శాపాల హుంకారము కొలగటేయును ఓంకారము వినుతి చేయ ఏ పాటి వారము వినుతి చేయ ఏ పాటి వారము హరహర మహాదేవ్ హరహర మహాదేవ్ నమస్కారం స్వామి రా నారదారా ఎక్కడ నుంచి నీ దాకా దక్షపురం నుంచి స్వామి అయితే జగన్మాతను సందర్శించారా మా తల్లి సురక్షితముగా ఉండదా మునీంద్ర దాక్షాయిని దర్శన భాగ్యం కోసమే వెళ్ళాను కానీ గడపలో కాలు పెట్టగానే దక్షుడు వారి శాపం నాకెదురయ్యి అదేమిటి నారదా దక్షుడు నిన్ను శపించాడు ఏం చెప్పను మృత్యుంజయ్య కరుణామూర్తులు మేత్రిమూర్తులు జగత్ కళ్యాణ సంత్రాణ సత్వర చిత్తంబున మీదు హంసలిడి వదానంబులంకేయగా దురహంకారము కల్గె దక్షునకు తద్వోషంబు చే క్రొవ్వి సోదరుడంచు దయమాలి శాపమసగన్ త్రైలోక్య సంచారిగా దక్షుడు శపించుటకు కారణం తన కుమారులకు నేనేవో దుర్బోధన చేశానని ఆ కారణం వల్ల వారు సన్యాసులు కాబోతున్నారని నాపై అభియోగం స్వామి దక్షుడు మహాజ్ఞాని పరమభక్తుడు అంత మాత్రం చేత తొందరపడేవాడు కాడే దక్షుల వారి భక్తితత్వము ముందు ముందు తమకే తెలుస్తుంది అయినా నాకెందుకు స్వామి ఈ దుర్భర శాపం నుంచి నన్ను విముక్తిని చేసే శక్తి తమకే ఉంది నన్ను అనుగ్రహించండి అశక్తుణ్ణి నారదా అదేమిటి మహాదేవా సర్వశక్తి సంపన్నులైన మీకు ఇది అసాధ్యమా సాధ్యాసాధ్యాల మాటలా ఉంచున్నారదా దక్ష ప్రజాపతికి మాట మన్నిస్తానని వాగ్దానం చేశాను ఇచ్చిన మాట తప్పలేదు మంచిది స్వామి సదాభిప్రాయంతోనే తమరు అతనికి బాధ చేశారు కానీ అది దుష్ఫలితానికే దారితీస్తుంది దక్షుడు పతితుడు కాకముందే భక్తరక్షణ అవశ్య కర్తవ్యమేమో ఆలోచించండి అంతా కాలమే చక్క చేస్తుంది నారద మంచిది స్వామి నారాయణ్ నారాయణ్ రా నారదా రా
ఆపద్బాంధవా, విన్నావా నాన్నగారి అత్యాచారం? శక్తివంతుడు కదా అనే అహంకారంతో తమ్ముడని కూడా ఆలోచించకుండా నన్ను శపించాడు. విచారించకున్నారదా? నాకు అన్ని విషయాలు తెలుసు. ఇది ఒకందుకు మంచిదే. మీ అన్నగారిచ్చిన శాపం లోక కళ్యాణార్థం వినియోగించు. అదెలా సాధ్యమవుతుంది స్వామి? సాధ్యమే. నారదుని వల్ల జరగవలసిన ఘనకార్యాలు ఎన్నో ఉన్నాయి. కాలు నిలకడలేని వాడు చేయగల కార్యం ఏముంటుంది స్వామి? నారద, నువ్వు త్రికాల వేదివి, దానికి తోడు త్రిలోక సంచారం కూడా ప్రాప్తించింది. నీవు చేయవలసిన పనులు ఎప్పటికప్పుడు విష్ణుమాయ నీకు తెలియచేస్తుంది. మీ ఆజ్ఞ శిరోధార్యం. స్వామి, మీ నామం చెప్పిస్తూ హరించే అదృష్టం నాకు లేదా? ఎందుకు లేదు? నీ సంచారంలో నా నామోచ్చరణ కోటి క్రతువుల ఫలమిస్తుంది. సంతోషమేనా? ధన్యోస్మి దేవా, ధన్యోస్మి. నాన్నగారు, చంద్రలోకం చేసాం, ఆ పాడు గురకాన్ని తీసుకొచ్చేసాం. అవును నాన్నగారు, చంద్రుణ్ణి బంధించి లాక్కొనిచ్చాము. మూర్ఖులారా, మిమ్మల్ని ఎవరు రాక వెళ్ళమంది? అదే నాన్నగారు, చంద్రుని తీసుకొచ్చి మిమ్మల్ని మెప్పించాలని ఉంటే తిట్టిపోతున్నారే. నాన్నగారు, మీ కాబోయే అల్లుణ్ణి అంటే మా బావమర్తిని మేము స్వయంగా తీసుకురావాలి. కానీ మధ్య మహాఘట్టం పోని బావేనంటారు, మరి అక్కేళ్ళు తీసుకురామా? అశ్విని ఉజ్జులకు నమస్కారం. చిరాయుష్మాన్ భవ. రాచంద్ర, కూర్చు. కళాప్రపూర్ణ, మా ఆహ్వానాన్ని అంగీకరించి వెంటనే వచ్చినందుకు చాలా సంతోషం. మీ ఆజ్ఞను శిరస్థావహించడం నా కర్తవ్యం కదా. చాలా సంతోషం నాయన. అశ్విని, భరణి, రోహిణి, రండి రండి రండి. కళ్యాణం. చంద్ర, అశ్విని, భరణి, రోహిణి మొదలుకు నా 27 దత్తపుత్రికలు వీరు. ఈమె నా ప్రియపుత్రిక సతీదేవి. నాయన చంద్ర, సకల సద్గుణ సంపన్నుడవని నిన్ను మా దత్తపుత్రిక రోహిణి వరించింది. అవును చంద్ర, అందుకే నీకు ఆహ్వానం పంపించింది. మీ సదభిప్రాయానికి కృతజ్ఞుడి. కానీ ఒక్క నిబంధన చంద్ర, రోహిణి మొదలైన నా దత్తపుత్రికలందరినీ ఒక్కరికే ఇచ్చి వివాహం చేయవలసిందిగా బ్రహ్మదేవుని ఆదేశం. నీకు అంగీకారమే కదా? సంతోషంగా అంగీకరిస్తున్నా. అన్నయ్యా, తెలివంటే నాన్నదేరా తెలివి. 27 కన్యలకి ఒక్క మొగుడినే కట్టేశాడ్రా. కొంపకేసి ఇందరేసి పెళ్ళాన్ని మన మెడకి కడతాడేమో. ఒప్పుకోంగా చస్తే. మహాకేశ, వివాహానికి అవసరమైన సమస్త ఏర్పాట్లు చేయి. నాయనా చంద్ర, విడిదికి పోయి విశ్రాంతి తీసుకో. ఓం వందనము. చందనం. స్వాగతం. స్వాగతము శంకర, సుస్వాగతం. అమ్మా, నీ ఇష్టదైవం నమస్కరించు. అలా నిశ్చేష్టరాలే చూస్తున్నావే అమ్మా, నమస్కారం చెయ్యి. అభీష్ట సిద్ధిరస్తు. మహాదేవ, నీవు మా ఇంటికి విచ్చేసినవని తెలిసిన నాటి నుండి మా సౌభాగ్యవతి 1000 నిరీక్షిస్తున్నది. దక్ష ప్రజాపతి, నిర్మలమైన భక్తి ప్రేమలకు అటువంటి నిరీక్షణ సహజమే కదా? దేవదేవ, నీవు భక్త మందారుడవు, నిన్ను ఆరాధించు వారి ఆశలు నిష్ఫలములు కావు. నా పుత్రిక మనోరథ వీడేర్చితివి, మహదానందమైనది. మా ప్రియ భక్తురాలిని సందర్శించే అవకాశం కలిగించినందుకు నీకు నా ధన్యవాదాలు. పాలలోచన. దయచేయుడు. ఆశీనులు కండి. అమ్మా సతీ, నీ ఇష్టరై వాళ్ళని మనసారా సత్కరించు. చల్లని హస్తాలతో అందించిన సుగంధం హాలాహలం ధరించిన నా కంఠానికి సోకి అమృతోపమానమయ్యింది. నా మనస్సు కొంచెం శాంతిపడింది.
త్రిమూర్తులారా, ఈ వివాహానికి విచ్చేసి మా గృహము పావనము చేసినందుకు కృతజ్ఞులు. దక్ష ప్రజాపతి, మా అంతటి వాడవు నీవు, నీవు ఆహ్వానిస్తే రాక తప్పుతుందా? సుఖీభవ, వెళ్ళి వస్తాం. అప్పుడేనా? మరికొన్ని దినములు నా ఆతిథ్యము స్వీకరించి నన్ను తరింపు చేయ ప్రార్థన. మాకు మారు మహాదేవుడు ఉంటాడుగా. అవునవును, ఏమంటావు కైలాసవాస? ఆ కాదంటాడా కైలాసవాసుడు, మీరంటే గృహస్థులు వెళ్ళక తప్పదు. మహాదేవుడు ఒంటరివాడు, ఉంటాడు ఉంటాడు, అంగీకరించు మహాదేవ. ప్రియ భక్తుల కోరిక నిరాకరించగలనా? ధన్యోస్మి శంకర, ధన్యోస్. తెలుపవటే కోరిన జతగాడు రానే రాడా, కొసరుచు మనసారలాలించడా. కోయిలా తెలుపవటే తను తొలిసారి నను తను తొలిసారి నను దూడ తడబడి తిని మునుపై అయ్యో నును సిగ్గు పాలై తిని. నా తొలి ప్రేమను నే వినిపించగా, నా తొలి ప్రేమను నే వినిపించగా, దొరికెను ప్రశాంతము ఏకాంతము నేడే కోయిలా తెలుపవటే. కమ్మని జాదిని తుమ్మెద చేరే కలువను వలకి జాబిలి కోరే, కమ్మని జాదిని పుల చేలించడ పాలించడ స్వామి కోయిలా తెలుపవటే. కోరిన జతగాడు రానే రాడా, కొసరుచు మనసారలాలించడ కోయిలా తెలుపవటే. నీవెంతో శ్రమపడి కోసిన పూలు నిరర్థకమైనవి? లేదు స్వామి, సార్థకమే అయినవి. అంటే? ఎవరి పాద పూజ కోసం ఈ పుష్పాలు సేకరించాలో వారి పాదాల వద్దే చేరుకున్నాయి. బాల, నేనంటే నీకెందుకో ఇంత భక్తి. ఏమో స్వామి, మనసులోని భావాలు మాటల్లో చెప్పలేకుండా ఉన్నాను. మమ్మింతగా ఆరాధించే నిన్ను ఏ విధంగా అనుగ్రహించాలో చెప్పు. నా సర్వస్వం మీ పాదాల చింత సమర్పించాలని ఎదురు చూస్తున్నా. అది సఫలమయ్యే భాగ్యం ప్రసాదించండి స్వామి. Thank you.
సదాశివులు నేడు చిదానంద స్వరూపులైనారే జగన్మాతను కలుసుకున్నారా స్వామి? అవును నందీశ్వర, ఆమెను చూచాను. ఆమె మృదుమధుర భాషను వీణుల విందుగా విన్నాను. ఆమె దరహాస చంద్రికలలో మేను మరచాను. నేడు నా హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ప్రభు, జగన్మాతను సత్వరం చేపట్టి ఆమె సేవాభాగ్యం మాకు కలిగించండి. శృంగి, దక్ష ప్రజాపతి ఆమెకు వివాహ ప్రయత్నాలు జరిపించేటంత వరకు తొందరపడి ప్రయోజనం లేదు. ఆ ప్రయత్నం ఎప్పుడు జరుగును ప్రభు? ఎంతకాలానికైనా చింతలేదు. ఆ మధుర మోహన రూపం నా విరహాగ్నిని ఉపశమింపచేసింది. ఆ తృప్తితో ఆ నీరజనేత్రి కోసం నిరీక్షించగలం. నాన్న, నాన్న, ఇదేనా నీ పుత్రవాత్సల్యం? ఇదేనా నీ ఇది? ఇద్దరు కుమారులు గోటక బ్రహ్మచారణమై ఆర్నిసలు అల్లాడుతూ ఉంటే నీకు చీమకుట్టినట్లేదా? దత్తపుత్రులకు పెళ్లి చేసిన నీకు కన్న కుమారులకు పెళ్లి చేయాలని తోచలేదా? నాన్న, నువ్వు వెంటనే పెళ్లి చేసుకుని మా ఇద్దరికి పెళ్లి చేస్తావా? మమ్మల్ని పెళ్లి చేసుకోమన్నావా? చెప్పు, తక్షణం చెప్పు. అన్నయ్య, ఇంత కోపంగా నువ్వు అడిగితే నాన్న కోపం వచ్చి మూఠులారా, నీచుదారా, ఇదే శాపమిస్తున్నాను అని శాపమిస్తాడు మళ్ళీ. అయితే నేను చెప్పే విధానం బాగాలేదా? ఏమీ బాగాలేదు. అయితే నువ్వు చెప్పు. చూడు, సౌమ్యంగా, చల్లగా, శాంతంగా నవ్వుతూ మాట్లాడాలి. ఏది నవ్వు? వద్దులే. చూడు, ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ, ప్రాధాన్యపడుతూ అడగాలి. లేరా, లేరా, నువ్వు కాసేపు ఏడు, నేను నాన్నలా ఉంటాను. నువ్వా? నువ్వు కుమారా? నాన్నగారు. ఏమి కుమారా? ఈ చతుర్దశి భువనాల్లో మీ మాట చెల్లి తీరవలేను కదా. చెల్లకపోతే దేర పెట్టి కాళ్ళు రాస్తా, నరికేస్తా, చంపేస్తా, పుడిచేస్తా. శాంతం భోషాను నాన్నగారు, సావధానంగా వినండి. ఆనాడు సన్యాసులు అవుతామంటే సంసారులు కమ్మనది మీరే కదా. అవును అన్నాను. అంటే మా అంతటా మేము సంసారణం కాలేకపోతున్నాం. మీరైనా మా పెళ్లి చేసి మీ మాట దక్కించుకోండి, లేదా అవమానం. అవమానం ఎవరికి? మీకు, నాకు. ఒరే పుత్రగానమా, నేను ఏనాడో ఇచ్చిన ఆజ్ఞ నేటి వరకు పాటించలేదా? లేదు. నీ ముఖం నాకు చూపించద్దు. అన్నయ్య, ఇంత కోపమా అన్నయ్య? తమ్ముడు, ఇది కోపం కాదు, నాన్నగారు ప్రతాపం. అదే తమ్ముడు, నాన్నని ఎలా అడిగినా కోపడతాడరా. మరి మానేయడమే. మరి మన పెళ్లి మనమే చేసుకుందాం. స్వయం రాజా, స్వయం మంత్రి, బడాబడి. మరి కన్యలు దొరకద్దు, ప్రపంచం అంతా గాలిద్దాం. మన పిల్లల్ని మనమే వెతుక్కుందాం. బడాబడి పెళ్లి, పెళ్లి బడాబడి, పెళ్లి పెళ్లి బడాబడి, పెళ్లి పెళ్లి బడాబడి, బడాబడి బడాబడి. పులు ఫలించే ప్రియుని తొలి చేరిక, ఎలదేటి విరజాతి మనసు పడే పూడిక. నీ ఓర చూపులో పోయారమే ఒలుక, నీ ఓర చూపులో పోయారమే ఒలుక, ఊగినది మనసే అనురాగ డోలిక. ఇది చక్కని లోకము, ఈ చల్లని సమయము, మదిలో గల కోరికలు తీరుని. మగలాడి అందీయవే మందార విరిచాయ అధరాలనే, అందాల తెలిపాని
తేనె చిలికేటి సొగసు ఇది తేనె చిలికేటి సొగసు మనసు ఒక చాయనే తరుణి సుఖించాలి మురిపాల తేలి కలలే వికసించి మలపులు పండాలి కలలే వికసించి మలపులు పండాలి చలికాని మనసంతానాలే కావాలి ఇది చక్కని లోకము ఈ చల్లని సమయము మదిలో గల కోరికలు తీరునే హాయిగా తీరునే ఏమిటమ్మా కొత్తగా పెళ్ళైన వారు ఇలా విచారంగా కూర్చున్నారే? మీరు ఎంతో ఆనందంగా ఉంటారని నేర్చుకోవడానికి వస్తే ఇదేం వైపరీత్యం? అమ్మా అశ్విని, ఏం జరిగింది? పినతండ్రి కదా, మీ సంతాప హేతు ఏదో చెప్పండి, సరి చేస్తాను. పుట్టింటి మీదకి మనసు పోయిందా? కాదు మునేంద్ర, భర్త ఆదర అభిమానాలకు దూరమై చింతిస్తున్నా. పెళ్లి పారా అని ఆరకముందే ప్రాణం వల్లకుని ఆదరాభిమానాలకు దూరమయ్యారా? అవును, వారెప్పుడు రోహిణితోనే ఉంటున్నారు. మమ్మల్ని కన్నెత్తేనే చూడలేదు మునీంద్ర. మీకేం తక్కువని చిన్న చూపు చూస్తున్నాడు? రోహిణి అందగత్తే కావచ్చు, అంత మాత్రం చేత ఆమెనే ప్రేమిస్తూ మిమ్మలను నిరాదరించటం మన్నించరాని మహాపరాధం. చంద్రునకు వెంటనే బుద్ధి చెప్పవలసిందే. మునీంద్ర, వారికి హితోపదేశం చేసి మా కాపురాలు నిలబెట్టండి, మీకు పుణ్యం ఉంటుంది. బుద్ధి చెప్పవలసింది నేను కాదమ్మా, పిల్లల్నిచ్చిన మామగారే అల్లుని అదుపులో పెట్టాలి. మా తండ్రి గారు అసలే కోపధారులు, ఈ కల్లోలాలు వారికి తెలిస్తే ప్రమాదం కదా మునీంద్ర. అది కాదమ్మా, మొక్కగా ఉన్నప్పుడే వంచకపోతే మారుగా మారిన తర్వాత సరిదిద్దటం సాధ్యం కాదు. ఇప్పుడే పుట్టింటికి వెళ్ళి మీ తండ్రి గారితో చెప్పుకోండి. ఏం తల్లి, ఏం జరిగింది? కలకలాడుతూ ఉండవలసిన మీరు ఇలా కన్నీరు కాచడానికి కారణం? రోహిణి మా గొంతు కోసం తన అమ్మ చందాలతో వారు అసపరుచుకుంది. మేము కూడా భార్యలమేనన్న సంగతి వారికి ఇప్పుడు జ్ఞాపకం లేదు, మమ్మల్ని పూర్తిగా విస్మరించారు. వారి నిరాదరణ భరించలేక వచ్చేసాం. ఎంత పని చేశారు, ఎన్ని కష్టాలు వచ్చినా భర్త అనుమతి లేనిదే ఇలా రావడం తప్పు కాదా? సత్య, చెప్పుకునేందుకు వారు మాకు అవకాశం ఇస్తే కదా. అంతా విన్నానమ్మా, విచారించకండి. అగ్నిసాక్షిగా మిమ్మల్ని అందరినీ వివాహం ఆడిన చంద్రునకు ఏ ఒక్కరి ఎందో పక్షపాతం తగదు. తాను రోహిణి ఎందు బద్ధానురాగుడే కావచ్చు, అంత మాత్రం చేత మిమ్మల్ని అందరినీ నిరాదరించడం సహించరా అనే విషయం. దేవి, ఇప్పుడే చంద్రుని పిలిపించి హెచ్చరిస్తాను. తొందరపడకండి స్వామి, మనం ఆడబిడ్డల్ని కన్న తల్లిదండ్రులు. అవును, కానీ భర్త చేత అనాదరింపబడ్డ పుత్రికల కన్నీరు గాంచి ఏ తండ్రి శాంతచిత్తుడై ఉండగలరు? నిజమే, కానీ ఆడదాని జీవితం కత్తి మీద సాము వంటిది. సంసారంలో ఎట్టి అపరాధం జరిగినా దాని ఫలితం అనుభవించవలసింది ఆడది. కాబట్టి శాంత చిత్తంతో బాగా ఆలోచించి అల్లుని సరిదిద్దడం సమంజసం. అవును నాన్నగారు, మీరే స్వయంగా చంద్రలోకానికి వెళ్ళి ఈ విషయం సౌమ్యంగా సాధించడమే మంచిది. అలాగేనమ్మా. మై మరచి నీ మనోమోహిని రావిలే
కను బిందు సేయుమా గారాల భామ ఎనలేని అందాల ఏకాంత సీమ కను బిందు సేయుమా గారాల భామ మనమే గాని ఎవరు రాని మనమే గాని ఎవరు రాని మనసైన మన ఆశలు చిగురించెను ఈరేసే మరుగారి తాళదు వలసి మై మరచి నీ మనోమోహిని మనసే పొంగి మధువే చింది మనసే పొంగి మధువే చింది పరవశముందేను నేను ఇక చించిన కోరికలే తీరేను రాబిలే ఓహహా రాబిలే పిలిచే నీచలే కొసదే కోమలి మరుబారి తాళదు వలచి మై మరచి నీ మనోహిని మీ రాక వలన ఈ చల్లని లోకం మరింత చల్లనై మనోజ్ఞమైంది. ఆ చిన్నలు కండి చంద్ర. నీ మిగతా భార్యలందరూ ఎక్కడ? ఇక్కడే ఉండాలి. రోహిణి వాళ్ళెక్కడ? తెలీదు స్వామి, నాన్నగారితో మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి చూసి. రోహిణి ఎక్కడున్నారని తీసుకొస్తావమ్మా. వాళ్ళిప్పుడు పుట్టినింట ఉన్నారు. పుట్టినింటనా? నాతో చెప్పకుండానే వెళ్ళారా? చెప్పుకోవడానికి నీవు అవకాశమే ఇస్తే ఇంతవరకు ఎందుకు వస్తుంది చంద్ర? వాళ్ళు ఎక్కడున్నది పట్టించుకోలేని పరమశత్వంలో ఉన్నారు మీరు. చంద్ర, భార్యలందరినీ సమదృష్టితో ఆదరించడం భర్త ధర్మం, అవునా? కాదని ఎవరనగలరు? అయితే ఒక్క రోహిణి ఎందు మాత్రమే బద్ధానురాగుడవై ఇతర భార్యలను ఉపేక్షించడం భావ్యమా చంద్ర? అలాగని నాపై నేరారోపణ చేసి వాళ్ళు మీతో మొరపెట్టుకున్నారా? కట్టుకున్న భర్తే ఆదరించిన నాడు ఇంకేం చేస్తారు చంద్ర? అందుకని నన్ను వీధిని పెడతారా? ఏమిటి నువ్వు అనేది చంద్ర? తల్లిదండ్రులతో తమ కష్టాలను మొరబెట్టుకోవడం భర్తను వీధిని పెట్టడమా? అంతకంటే ఏమనుకోవాలి? మానవతలు ఇంటి గుట్టు గుప్పిట్లో పెట్టుకుంటారే గాని పెదవి మెదుపుతారా, గడపలాంటి కాలు కదుపుతారా? రోహిణిపై ఈర్షిచ్చేత వాళ్ళేవో చాడీలు చెబితే వాళ్ళ మాటలు నమ్మి నాకు బుద్ధి చెప్పడానికి వచ్చారా? ఏ, నేనా మాత్రం నీకు బుద్ధి చెప్పదగనా? బుద్ధి చెప్పవలసింది నాకు కాదు, మీ కుమార్తెలకు. రోహిణి, విన్నావా నీ భర్త మాటలు? అనవసరంగా నన్ను వెచ్చగొట్టి నా ఆగ్రహానికి గురి కావద్దని చెప్పు. క్షమించండి నాన్న, భార్యల చర్య వారికి బాధ కలిగించింది, అంతేకాని వారిని ఎందు ఎప్పుడు విధేయుడు. పిల్లల మీద ప్రేమ పెంచిన వారికే తెలుస్తుంది చంద్ర. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక మీదటనైనా నీ భార్యలందరినీ సమానంగా ప్రేమించి ఆదరించాలి, తెలిసిందా? క్షమించండి, మీరు మహనీయులే కావచ్చు, నాకు మామగారి కావచ్చు, అంత మాత్రాన నా సాంసారిక జీవితం నిర్ణయించడానికి మీకు ఏ అధికారం లేదు. చంద్ర, నా యాజ్ఞ ఆ బ్రహ్మాదురి అతిక్రమించలేరు, నీవెంత నీ బ్రతికెంత. మామగారు అల్లుడంటే మీ బానిస అనుకుంటున్నారేమో, హద్దు మీరు ఆజ్ఞలిస్తే మీపై ఉండే గౌరవం కూడా క్షీణిస్తుందని తెలుసుకోండి. ఏమిటి, నాపై గౌరవం క్షీణిస్తుందా? సకల దేవతలలో శ్రేష్ఠుడు, ప్రజాపతులలో జ్యేష్ఠుడైన ఈ దక్షిణిపై గౌరవం క్షీణిస్తుందా? దుర్మదాంధ, నన్ను అధిక్షేపించినందుకు నీవే తరక్షరూక్ష సమానమైన క్షయవ్యాధితో క్షీణించి కృషించి నటించవు కాదు. నా దురదృష్టానికి నువ్వేం చేస్తావు రోహిణి? ఊరడిలో ఊరడిలో ఇదేం ఘోరం స్వామి, దక్షిణి దురహంకారం ఇంత పీడు చేస్తూ ఉంటే మీరు ఉపేక్ష చేయడం భావ్యం కాదు. తో పుట్టినవాడు శాపగ్రస్తుడైతే ఏ సహోదరి సహించగలదు?
దయతో చంద్రుణ్ణి రక్షించండి. దక్షుని శాపం అప్రతిహతం దేవి, దీనిని నీవు సహించక తప్పదు. అయితే నా సోదరుడు శాప పీడితుడు గాక తప్పదా స్వామి? తప్పదు దేవి, నీవు విచారించి ప్రయోజనం లేదు. జగన్నాటకంలో ఈ శాపానికి ప్రాముఖ్యత ఉంది, చంద్రుడు అనుభవించక తప్పదు. ఎంత పనిచేశారు స్వామి, ఇందుకేనా మీరు చంద్రలోకానికి వెళ్ళింది? నాన్న, మా కాపురాలు చక్కదిద్దామని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, అవన్నీ అడియాసలు చేసి మా హృదయాల్లో కార్చిచ్చి పెట్టడం నీకు పాయమా నాన్న? ఇదేం అన్యాయం స్వామి, అల్లుని శపించి కుమార్తె జీవితాలు నాశనం చేస్తారా? వైరిని అల్లుడే గాని మరి ఎవరే గాని అధిక్షేపించిన వారిని శిక్షించకమానడు ఈ దక్షుడు. ఇదేమి శిక్ష నాన్న, ఇంత చిన్న తప్పుకు అంత పెద్ద శిక్ష? నాన్న, వారిని రోహిణితోనే సుఖంగా ఉండనివ్వండి, వారు క్షేమంగా ఉంటే మాకంతే చాలు. ఈ తెలివితేటలు ముందే ఉండి ఉండవలసింది. ఆనాడు అసూయపడ్డారుగా, ఫలితం అనుభవించండి. చెయ్యేసి వారు కృషించిపోతూ ఉంటే మేము చూడలేము నాన్న, వారిని క్షమించండి. లేదు, నన్ను వేధించకండి. రోహిణి, ఈ బాధ నేను భరించి నన్ను ఇలా శపించి చిత్రవధ చేసే కంటే ఏ పాషాణంగానూ మార్చివేస్తే బాగుంది. స్వామి అలాగండి స్వామి, మీ జీవి సౌందర్యం క్షీణించి మీ శరీరం కృషించిపోతూ ఉంటే చూస్తూ నేను ఎలా బ్రతకగలను? నారాయణ నారాయణ నారాయణ. స్వామి స్వామి, నాకు పది భిక్ష పెట్టి నా మాంగళ్యం నిలపండి. పునీంద్ర, చూశారా దక్షుడు దురన్యాయం? చంద్ర, నాకంతా తెలుసు. స్వామి, ఈ జగత్తులో నన్ను కాపాడేవారే లేదా? నాకు శాప విమోచన మార్గమే లేదా? ఎందుకు లేదు? ఆశ్రిత పాలకులు ఎందరో ఉన్నారు. ఎవరు వారు, ఎక్కడున్నారు చెప్పండి స్వామి. సెలవియండి స్వామి, ఈ విపత్ సముద్రం నుంచి మమ్మల్ని రక్షించగల వారు ఎవరు? సెలవియండి, మీకు పుణ్యం ఉంటుంది. అర్థత్రాణ పరాయణుడైన ఆదిశంకరుడు ఉండగా మీకెందుకు ఈ ఆరాటం? శంకరుడు దక్ష ప్రజాపతి మాట పాటించే పాలాక్షుడు నాకు అభయమిస్తాడా మహర్షి? వెర్రివాడ, మొదట అభయం ప్రసాదించమని అర్థించు, ఆ పిమ్మట జరిగిన విషయం నివేదించు. మాట ఇచ్చాక నిన్ను మాత్రం నీలకంఠుడు నిరాదరిస్తారా? మునీంద్ర, నీ మేలు ఎన్నటికీ మర్చిపోలేదు. నారాయణ పరాయణం, రక్షమాం ప్రభు రక్షమాం. ఏమిటి ఆందోళన, ఏం జరిగింది? స్వామి, మీరు అభిప్రదానం చేసే వరకు నా హృదయం దూడలు చల్లారు. దిక్కులేని వారికి మీ పాదాలే కదా దిక్కు. అభయమిచ్చాను. లే చంద్ర, జరిగింది వివరంగా చెప్పు. దేవదేవ, అధిక్షేపించానన్న ఆగ్రహంతో భయంకరమైన క్షయవ్యాధితో కృషించి పొమ్మని మా మామగారు నన్ను శపించారు. దక్షుని శాపమా? చంద్ర, ఈ మాట నాతో ముందుగా ఎందుకు చెప్పలేదు? దక్షుని మాట మన్నిస్తానని ఆనాడు అతనికి మాట ఇచ్చాను. రక్షిస్తానని నాకు మాట ఇచ్చారు, అభయమిచ్చిన పిమ్మట ఆశ్రయించిన వారిని విడనాడటం ధర్మమా ప్రభు? విషమ సమస్య వచ్చింది. ఆనాడు మాట ఇచ్చిన పిమ్మట దక్షుని వాక్కు వమ్ము చేయలేను ప్రభు. ఈనాడు శరణొసంగిన పిమ్మట నిన్ను విడనాడలేను. మధ్య మార్గం ఒక్కటే కనబడుతున్నది. ఈ కైలాస ప్రాంగణంలోకి మృత్యువు రుగ్మతలు ప్రవేశించలేవు. చంద్ర, మా సన్నిధి ఉన్నంత వరకు దక్షిణ శాపం నీ మీద పనిచి. ధన్యోస్మి దేవ ధన్యోస్మి, మీ పాదపద్మములు సేవించుకుంటూ నిశ్చింతగా నిర్భయంగా ఇక్కడే ఉంటాను. నారాయణ నారాయణ. వచ్చావా మహానుభావ, మా అందరి జీవితాల్లో ఆరిని చిచ్చు పెట్టి ఆనందించడానికి వచ్చావు? నన్నంటారే, నేనేం చేశాను? వినతండ్రి కదా అని మొరపెట్టుకుంటే మొదటికే మోసం తెచ్చావు. అయ్యయ్యో, జరిగిందో చెప్పకుండా నా పైన వాదు వేస్తారు ఎందుకు? అమ్మా వదిన, పెద్దదానివి నీవు కూడా విచారిస్తున్నావే, కారణం? విచారం కాక ఇంకేముంది నారదా? ఆనందమయం కావలసిన పుత్రికల జీవితాలు దుఃఖపూరితమైనవి, ఇంతకన్నా విచారానికి హేతు ఏముంటుంది? తండ్రి గారిచ్చిన శాపం చేత చంద్రుడు దుర్భర వ్యాధితో కృశించడం మీ వలనే కదా స్వామి? ఓహో, అదే సంగతి. చంద్రుడు శాప విముక్తుడై సురక్షితంగా ఉన్నాడన్న సంగతి మీకు ఇంకా తెలియదన్న మాట. వారు శాప విముక్తులన్నారా మహర్షి, నిజమా నారదా? నారదుడు కలహభుజుడే కావచ్చు, కానీ కలలాడువాడు మాత్రం కాదమ్మా. అన్నగారిచ్చిన శాపం చంద్రుడికి నిన్ననే తొలగిపోయింది. అసంభవం నారదా, అసంభవం.
చంద్రుని ఎవరూ శాప విముక్తుని చేయలేరు. దక్ష శాపం అప్రతిహతం. సోదరా, నువ్వు శాపానుగ్రహ సమర్థుడే కావచ్చు, కానీ శాపగ్రస్తుడైన చంద్రుని రక్షించేవారు ఎవరూ లేరనుకోవడం కేవలం పొరపాటు. ఎవరు ఎవరు చంద్రుని రక్షించగలిగింది? ఎవరికి ఆ సాహసం? ఇంకెవరు? ఆర్తప్రాణ పరాయణుడు ఆపత్ బాంధవుడు, ఆ ఆదిశంకరుడు. శంకరుడు? అవును, శంకరుడే. శంకరుడా, నా మాట మన్నిస్తానని బాస చేసి నా శాపగ్రస్తుడిని అనుగ్రహిస్తాడా? క్షమించరాది పరాపం. స్వామి తొందరపడకండి, ఇంతవరకు సంభవించిన అనర్థాలు చాలు. అల్లునకు శాప విమోచనము, కుమార్తెల కాపురాలు సుఖమయమో అయినందున సంతోషించండి. చాలించు నీ ఉపదేశం. శిక్షించదానుకో రక్షించదానుకో ఈ దక్ష ప్రజాపతి ఉండగా మధ్యన శంకరుడు ఎవరు? ఇప్పుడే కైలాసానికి వెళ్లి తేలుస్తాను ఆ విషయం మీద. మహాదేవ మహాదేవ, దక్ష ప్రజాపతి ఉగ్రమూర్తియే వస్తున్నాడు. పాలముంచినను నీట ముంచినను మీరే భారం స్వామి. భయపడకు చంద్ర. సదాశివ, ఇదేనా నీ వాగ్దానం నిలుపుకునే తీరు? ముల్లోకాలలో నా మాటకు తిరుగుండదని ఆనాడు బాస చేసి నీ చాతి నిచ్చుదైన చంద్రునికి ఈనాడు ఆశ్రయమిస్తావా? దక్ష, ఆవేశించండి, జరిగింది సావధానంగా విను. కూర్చుండకు రాలేదు, ముందు నా శాపగ్రస్తుని విడిచిపెట్టు. దక్ష, నీవు శాపమిచ్చిన సంగతి తెలియక చంద్రునికి అభయం ఇచ్చా. శరణసంగన పిమ్మట విడిచిపెట్టడం సముచితం కాదు. అల్పునకు ఆశ్రయమిచ్చి నా వంటి అదుకునికి ఇచ్చిన మాట తప్పట సముచితమేనా? ఆర్తత్రాణ పరాయణత్వంలో అల్పుడు అధికుడు అనే తారతమ్యాలు పాటించటం పాడి కాదు. ప్రజాపతుల్లో ప్రముఖుడైన నన్ను పరాభవించడం మాత్రం పాడియా? దక్ష, నీవు నా భక్తుడవు, నిన్ను పరాభవించదనా? పరాభవం కాక ఇంకేమిటి? అభిమానవంతుణ్ణి అలక్ష్యం చేసింది చాలక అవమానించలేదని అసత్యం వేరాడుతున్నావా? దక్ష, యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఆవేశంలో ఏదో మాట్లాడుతున్నావు. భక్తులు పొరపాటు చేసినప్పుడు దుట నా కర్తవ్యం. నీవు నీ కుమార్తెల భావి సౌభాగ్యాన్ని ఆలోచించకుండా నీ అల్లుడికి శాపమిచ్చావు. నేను చంద్రునికి అభయమిచ్చి నీకు నీ కుమార్తెలకు ఉపకారమే చేశాను. నా కుమార్తెల గురించి నీవు చింతింపని అవసరం లేదులే. శుష్కవాదాలతో వృధా కాలయాపనం అర్పక చంద్రుని తక్షణం విడిచిపెట్టు, లేదా నా శక్తిని ప్రదర్శింపక తప్పదు. దక్ష, అహంకారం అనర్థదాయకం సుమా. ఇది అహంకారం కాదు, ఆత్మవిశ్వాసం. నా శక్తి సామర్థ్యాలతో చంద్రుని ఎలా శిక్షిస్తానో నీవే చూడు. నీ చేతనైతే ప్రయత్నించవచ్చు. శంకర, మరొకసారి హెచ్చరిస్తున్నాను, మర్యాదగా చంద్రుని విడిచిపెట్టు, లేదా నా గదాదండముతో నిన్ను ఖండఖండముగా చెండాడగలను. మదంత ఖండకావరంతో కళ్ళు మూసుకుని పోయి నాపైనే గదాదండం ఎత్తిదవుగా. ఈ పాదాక్షుని త్రిశూల ధాటికి గురికాక ముందే పాదాక్షంతో క్షమాపణ వెరుకు. ఈ దక్ష ప్రజాపతి నీ వంటి నీచుని క్షమాభిక్ష కోరంతటి దుర్బలుడు కాడు, నిన్నే తన పాదాకాంత్రి చేసుకోగల ప్రతిభావంతుడు. మహాదేవ, దక్ష ప్రజాపతి. దక్ష, నీకు ఈ దుహంకారం తగదు. పాలాక్షంతో బాంధవ్యమే నీకు శ్రేయోదాయకం, కానీ విరోధం సమంజసం కాదు. మన్నించు వైకుంఠవాస, ఈ నీతి బాహ్యులు క్షమించడం అసంభవం. దుహంకార మదోన్మత్త. శాంతిసు మహాదేవ, మీ క్రోధాగ్ని జ్వాలలతో ప్రపంచాన్ని సంక్షోభింపచేయడం భావ్యమా? మీ ఇరువురు ప్రతిజ్ఞలకు భంగం వాటిలని మార్గం నే తెలిపెదం. నేనిచ్చిన అభయం ఎంత మాత్రమో నిష్ఫలం కాకూడదు. కాదు, ఎన్నటికీ కాదు. నా శాపం అప్రతిహతం కావలసిందే. అవుతుంది, తప్పక అవుతుంది. వినండి, నా ప్రభావంతో చంద్రుని రెండు భాగములుగా విభజిస్తాను. ఒక భాగం దక్ష ప్రజాపతి శాపఫలం అనుభవించినదిగాను, రెండవ భాగం పరమేశ్వరుని అభయఫలం అనుభవించినదిగాను చేసేదం. ఇది మీకు సమ్మతమే కదా? ఉభయతారకం నాకు అంగీకారమే. ఏం దక్ష? సరే. చంద్ర, ఇటురా. నమస్కారం దేవ. చంద్ర, నీ మామగారి ఆజ్ఞను మన్నించి దినమునకొక నక్షత్రకాంతతో కాపురము చేస్తూ సుఖించు. శాపగ్రస్తుడవై దినదినము క్షీణించి వెనువెంటనే దినదినాభివృద్ధి నందుచుండగలవు. అదే శుక్లపక్షము కృష్ణపక్షమను పేరున నీయందు వర్తించుచుండు. తమ ఆదేశం శిరస్సావహిస్తాను స్వామి. దక్ష, నీ మాట చెల్లినందుకు సంతోషమే కదా? చంద్ర, బాలచంద్ర రూపమున సదా నీవు శివసాన్నిధ్యంలో ఉండువుగాక.
మహాప్రసాద్. చంద్ర, నువ్వు ఉండవలసిన చోటు అది కాదు. సదాశివ, నీవిప్పుడు చంద్రమౌళివై విలసిల్లుతున్నావు. బాబు బాబు, దేవశర్మ గారు, మీకు పుణ్యం ఉంటుంది. ఆ తాయితీరు తొందరగా ఇప్పించండి. ఇస్తానయ్యా ఇస్తాను. రేపు ఉదయం దేవాలయం దగ్గర మర్రి చెట్టు దగ్గరికి రా. ఇంటి దగ్గర నేనేమీ ఇవ్వను. పోనీ ఇంకో రహాయన ఇచ్చుకుంటాను. ఇప్పుడే ఇప్పించండి. ఈ దేవశర్మ రక్షణ కంటే ఏమనుకున్నావు? కూరగాయలు అనుకున్నావు? బ్యారం పెట్టుకోవడానికి వాటికి పూజ చేయాలి, పునశ్చరణ చేయాలి, ఎంత తతంగా ఉంది. క్షమించండి, నా కష్టాలు మీకు తెలియదు. గయ్యాలి పెళ్లంతో ఏగలేక చచ్చిపోతున్నాను. ఎలాగైనా దాని నోటికి తాళం వేయాలితాం. వేస్తా వేస్తా, నీ భార్య నోటికి వాగ్బంధం చేస్తా. ఎవరినా ఎవరో భార్యకు భయపడి చవట ఆమె నోరు కట్టేయడానికి రక్షణ ఎక్కిమని నా వెంట పడ్డాడు. నాన్న, అమ్మ నోరే నువ్వు కట్టలేదే, ఇక ఊళ్ళో వాళ్ళ నోరు ఎలా ముస్తావు నాన్న? ఏంటి, నేనే ముగిలింది? నేను కూడా భార్యకు భయపడి పడనుకున్నావా? ఇదిగో అమ్మాయిలు, మీ అమ్మ నోరే కాదు, కాళ్ళు చేతులు కూడా కట్టేసి కుక్కిన పేరులాగా చేయగలదు తలుచుకుంటే. కానీ అమ్మాయిలు, నా మనసు ఒప్పుకోదే. ఇదిగో చూడండి, మీ అమ్మ తిట్టినా సరే నాకు తీయగా ఉంది. ఏమిటా గోళ వడవడానికి వాగుతున్నారు? ఏం లేదే, రక్షణకులు తాయెత్తులు వాటి మహిమల గురించి అమ్మాయిలతో చెబుతున్నా. ఉద్ధరించారు? ఏమైనా ఆర్జించారా? ఒట్టి చేతులతోనే వచ్చారా? ఎలా వస్తాను? ఇవాళ పొద్దున్నే నిద్రలేచి నేను చూసింది నీ మొహం కాదుగా. అందుకనే లక్ష్మీ ప్రసన్నం అయింది. ఇదిగో నాలుగు పెళ్లి ముహూర్తాలు పెట్టాను, నాలుగు రక్షణకులు కట్టాను, నాలుగు వరహాలు సంపాదించాను. ఏవి? ఇంకా సరే గాని, ఊళ్ళో వాళ్ళకైతే పెళ్లి ముహూర్తాలు పెడతారు, ఇంట్లో ఎద్దుల్లాగా ఎదిగిన పిల్లలు ఉన్నారే, మీకు చీమ పుట్టటైనా ఉందే? లేకేమి, కానీ ఏం లాభం? వాళ్ళ జాతకాల్లో గ్రహ బలాలు బాగా లేవు. ఇప్పట్లో మన ప్రయత్నాలు ఏవి ఫలించవు దారుణి. అసలు ప్రయత్నిస్తేగా ఫలించడానికి. మీరేమో పొద్దుస్తమాన మర్రి తిట్టుకుని తగడతారు, నేనేమో ఇంటి జాగ్రత్తతో వస్తున్నా. అమ్మాయి భైరవి భార్గవి మీ నాయన చేత కాదు, నాకు తీరిక లేదు, అందుకని మీ మొగడని మీరే వెతుక్కోండి. అలాగే శకున పక్షి ఆదిలోని అపశకునం మాటలు నువ్వును. అది కాదు, ఆడపిల్లలు మొగుళ్ళు వెతుక్కోవడం ఏంటి? అప్రదిష్ట అప్రదిష్ట ఏంటి అప్రదిష్ట? రాజకుమార్తెలు స్వయంవరంలో భర్తలు ఎంచుకోరు, అట్లానే నాకు తోడును. కారుణి, నా మాట వినదు. నేను వినను. మిమ్మల్ని వెతికి వెతికి నేను పెళ్లి చేసుకోలేదు. మీ అందం చూసానా, చందం చూసానా, లేక మీ తెలివితేటలు చూసానా? ఏదో భార్య కణిగిమణిగి ఉండే భర్త దొరికితే సంసారం సవ్యంగా సాగుతుందని ఈ అవతారాన్ని కట్టుకున్నా. అమ్మా, మీలాగే మాకు అణిగిమణిగి ఉండే భర్తని వెతికి పెళ్లి చేసుకుంటాం. అవునమ్మా. ఇంకేం బాగుంది, తల్లిని చూసి పిల్లని పెళ్లి చేసుకోమన్న వాడు వెరివారా? తమరు నోరు మూసుకొని కూర్చోండి, నాతో మాట అంటే మాటే. ఇదిగో అమ్మాయిలు, మీరు మొగుళ్ళు నిర్ణయించుకుంటేనే పెళ్లి, తెలిసిందే? అన్నయ్య. అదేమిటి, ఆడవేషం వేసుకుని అన్నయ్య అంటావు, అక్కయ్య అని పిలువు, లేకపోతే మన గుర్తు పట్టబడి ఉంటుంది. అవునవును, ఆడవాళ్ళతో స్నేహం చేయడానికేగా మనం వేషాలు వేసింది. పదవే అక్కయ్య. అబ్బ నా పిచ్చి తల్లి, మదన సుందర. అది చూడు, కొత్త పెట్టావు రోయ్. శబాష్, పంచదార చిలకల్లా ఉన్నారు, పద చిక్కించుకుందాం పద. ఆడదిగా పుట్టడమే మహాపరాధం, ఒంటరిగా వెడితే తొట్టెళ్ళు వెంట పడతారు. పడతారు పడతారు, బాగా పడతారు. పంచదార చిలుక గట్టిగా నొక్కేస్తున్నాడే. ఎవరా నువ్వు? నీకు తోపట్టుబడి లేరు? లేకే ఉన్నారు. వాళ్ళని ఎవరైనా పట్టుకుంటే మీరు ఊరుకుంటారా అని. మచ్చలు బెరగొడతాం. మేము అసలే మంచి వాళ్ళం కాదు, మీ దాన్ని మీరు పోండి. వీళ్ళు చేతులు ఇరిపోను. అమ్మయ్యా, సమయానికి దేవుడులు వచ్చి రక్షించారు. చచ్చే వరకు మీ పేరు చెప్పుకుంటా అన్నట్టు అబ్బాయిలు. మీ దేవుడు, మీ పేర్లు ఏమిటి? నా పేరు భైరవుడు. మరి మీ పేరు? నా పేరా? నా పేరు భార్గవి. భార్గవి? మగాడి గాడ పేరా? కాదు
కాదు మా తల్లిదండ్రులకు ఆడపిల్లలు లేరు అందుకని ముద్దుగా ఆ పేరు పిలిచేవాళ్ళు అల్సరే గానీ నీ పేరేంటి అమ్మాయి నా పేరా నా పేరు అక్కియా నా పేర్లేమిటే నా పేరు చేపల నా చెల్లి పేరు చెంచల 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 నీకు పెళ్ళయిందా అబ్బా సిగ్గేస్తుంది మా అక్కయ్యకే కాలేదు నాకెలా అవుతుంది ఏ పిల్ల నీ మీద నాకెంతో అనురాగు అలా సిగ్గుపడతావి నన్ను పెళ్లి చేసుకుంటావా నువ్వు మగాడివా అవును కాదు ఆగు నువ్వు ఆడదానిగా అవును ఆగు ఆగు నేను మగాడిని నేను మగాడిని ఉంటారు కూరల్లో వెంట పడ్డారే దంట విడిచి ఉండలేక అమ్మాయిలు మిమ్మల్ని ఎందుకో మేము అమాంతంగా ప్రేమించేసాం మీరు అంటే పెళ్లి చేసుకుంటాంగా మీరా అంటే కట్టేస్తాం తాళి మిమ్మల్ని మీరే రక్షించుకోలేకపోయారు ఇక కట్టుకున్న వాళ్ళని కాపాడతారు పండి పండి కాలిపోతాం అన్నయ్య ఇంత గట్టిగా ప్రేమించిన పొండి అంటారేమిట్రా పొండి అంటే రండి అని అర్థంరా అమ్మాయిలు ఇదేనా మీ ఇల్లు అయితే ప్రజ్ఞ వస్తుంటాం వద్దన్నా వస్తాం కడపలో అడుగు పెట్టారా మా అమ్మ కాళ్ళు విరగొడుతుంది జాగ్రత్త ఓ అయితే మీకు ఇష్టమేనమాట మీరు చెప్పకపోయినా మీ చూపులే చెప్తున్నాయిగా ఏమిటి వేరుబాబు మాకు ఇష్టం లేదు పండి అమ్మో అన్నయ్య చెయ్యి చెయ్యి ఏమిట్రా పిల్లబోయిందో నేనెడుతుంటే చెయ్యి చెయ్యి నువ్వెడుతావు నువ్వు అడుగు నువ్వే అడుగు అది కాదు భృంగి నువ్వు అడుగు కాదు ప్రమథ గణాలలో ప్రముఖుడు నువ్వు అడిగితేనే బాగుంటుంది ఏమిటి నందికేశ్వర మీలో మీరేమిటో తర్కించుకుంటున్నారు అవును స్వామి దక్షుడు మీ పట్ల విముఖుడయ్యాడు కదా మిమ్మల్ని అల్లునిగా అంగీకరిస్తాడా అని భృంగి సందేహిస్తున్నాడు అవును అంగీకరించడు అడ్డు చెప్పడానికి దక్షుడెవరు స్వామి మీ భార్యను మీరు పెండ్లాడుతుంటే సతీదేవి పూర్వజన్మలో మీ అర్ధాంగి జన్మజన్మాలకి ఆ జగన్మాత మీ అర్ధాంగిగానే అవతరిస్తుంది కానీ ఈ జన్మలో దక్షిణ కుమార్తెగా ఆవిర్భవించింది కదా ఏమి స్వామి ఏదో గడ్డు సమస్య వచ్చినట్టుంది రా నారదారా నువ్వు తలుచుకుంటే సామాన్య సమస్య కూడా గడ్డు సమస్యగా మారక తప్పుతుందా అవును స్వామి ఇదంతా తమ తలవే మహానుభావులు వియ్యం అందుకోవలసిన చోట కయ్యం కల్పించారు అయ్యయ్యో కలిసికట్టుగా కైలాసవాసులు అందరూ నన్నే నిందిస్తున్నారే కానివ్వండి కానివ్వండి అయినా ఇంతకు నేను అనర్చిన తప్పేమిటి స్వామి శాపగ్రస్తుడైన చంద్రుణ్ణి నీవే కదా నారద స్వయంగా మా వద్దకు పంపింది అవును పరోపకారం తప్పేనంటారా స్వామి స్వామి మీకు మీ పరోపకారానికి ఒక్క నమస్కారం తమరు చేసేదంతా పరా అపకారమే అదేల నమస్కారాలు స్వామి మీలాగే పరమేశ్వరుడు కూడా బ్రహ్మచారిగా ఉండిపోవాలన్న మీ ఉద్దేశం అలాంటున్నావే అవును బద్ధ విరోధిగా మారిన దక్షుడు తన కుమార్తెను మా స్వామికి ఇస్తాడా ఏమిటి ఇంతవరకు వచ్చింది బహుశా మా అన్నగారు ఏదో ఆవేశించింది ఉంటారు అయితే మెన్నగారు నొప్పించండి చూద్దాం సరి సరి నేను ఈ విషయంలో జోక్యం కలిగించుకున్నానంటే మొదటికే మోసం వస్తుంది నారుగా సంతానకర్తలు వారే దీన్ని సానుకూలం చేస్తారు కలవా స్వామి ఆహా నేడు చాలా సుదినం సృష్టిస్థితి కారకులే స్వయంగా విచ్చేశారు వరకరారు మహాత్ముడు వచ్చిన పని ఏమిటో ఆజ్ఞాపించండి ఆజ్ఞాపించడానికి రాలేదు దక్ష ప్రజాపతి కార్యార్థులమై వచ్చాం ఆశ్చర్యం మీ అంతటి వారు కార్యార్థులై రావడమా నన్ను సమాన గౌరవంతో ఆదరిస్తున్నందుకు చాలా సంతోషం వచ్చిన కార్యం విశదీకరించండి నాయన దక్ష నాడు నీ దత్తపుత్రికల వివాహానికి వచ్చాం నేడు నీ కన్నకుమార్తె కళ్యాణ విషయమే ప్రస్తావించడానికి వచ్చాం సతీదేవికి సత్వరం వివాహం చేయడం మంచిది కదా అవును నేను చేస్తున్నా ఈడు వచ్చిన కన్య ఇంట్లో ఉన్నంత వరకు కన్నవారికి శాంతి ఉండదు కదా కానీ ఆమె సౌందర్యానికి సౌజన్యానికి సౌశీల్యానికి తగిన వరుడెవరో నిశ్చయించుకోలేకుండా ఉన్నాను సకల ఐశ్వర్యవంతుడు మహా తపస్వి సురాసుర పూజనీయుడు మీ ఇంతటి వాడు ఎవరో ఎక్కడున్నాడో సెలవేయండి స్వామి నీ ప్రశ్నలోనే ఉంది సమాధానం నీవు చెప్పిన సకల సద్గుణ సంపన్నుడు మాతో సమానమైన వాడు మహాదేవుడు ఒక్కడే హాస్యానికి అంటున్నారా కాదు యథార్థమే చెప్తున్నాను నీ కుమార్తెకు తగిన వరుడు ఆ సదాశివుడే చాలా బాగుంది ఆ భిక్షాధికారి దక్ష ప్రజాపతికి తగిన అల్లుడా
కట్టగుడ్డ లేక పచ్చి తోలు కట్టుకు తిరిగేవాడు, తిన తిండి లేక భిక్షాపాత్ర పట్టుకు జీవించేవాడు, నిలువ నీడ లేక నిత్యం శ్మశానాల్లో భూత ప్రేత పిశాచాలతో సంచరించడి ఆ బూడిద పుస్తయ్య సతీదేవికి తగిన వరుడా? అసంభవం. అపచారం దక్ష, ఈశ్వర దూషణ చేయ త్యాగమూర్తి అయి నీకు మాకు సమస్త లోకాలకు ఐశ్వర్యం ప్రసాదించడం చేతని తాను భిక్షాధికారి అయినాడు. మహాభూతాలు విచ్చలవిడిగా సంచరించకుండా లోక సంరక్షణార్థం భూతనాథుడయ్యాడు. భక్తమందారు, మనందరికీ పూజనీయుడైన ఆ పరమశివుని తూష్ణీభావంతో దూషించు. మన వాదోపవాదాలు అప్రస్తుతం. ఆడిన మాట తప్పిన వానికి నా పుత్రికనిచ్చుటకు వీలు లేదు. ఏనాడు చంద్రుని ఆదరించి నన్ను తృణీకరించాడో ఆనాడే యాత్రపై నాకున్న గౌరవ మర్యాదలు నశించినవి. దక్ష, దురహంకారంతో యుక్తాయుక్త విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నావు. సతీదేవిని మహాదేవుడు కాక అన్యులు తేరి చూడలేదు. కావున నీ శ్రేయస్కాములమైన మా హితోపదేశం ఆలించి నీ సుతను ఈశ్వరునికిచ్చి పాణిగ్రహణం చేయి. క్షమించి ఆ క్షుద్రుని పేరెత్తకండి. మీరెంత చెప్పినా సరే నేను మాత్రం దీనికి అంగీకరించను. దక్ష, బాగా ఆలోచించుకో. ఆలోచించవలసిన అవసరమే లేదు. సరే, త్వరలోనే నీ తప్పు నువ్వు తెలుసుకుంటావు. మహాదేవ, ఏమిటి వైపరీత్యం? పరమ భక్తుడైన నా తండ్రి నీకు ప్రబల విరోధిగా మారిపోయాడు. చిన్ననాటి నుంచి నేను కాంచిన మధుర స్వప్నాలు కన్నీటితో కరిగిపోవలసిందేనా స్వామి? ఇన్నాళ్ల నుంచి నీ పూజ చేసినందుకు నేను ఒక్కటే కోరుతున్నాను, నా తండ్రి ఏ అపరాధం చేసినా మన్నించు, నా బిడ్డ పాలించి పాలించు స్వామి. సతీదేవి, కన్నీరా తల్లి? దక్ష ప్రజాపతి ముద్దు పిటవు నీకా మా కన్నీరు? లేదు నాన్నగారు. తల్లి, తండ్రికి ఇష్టం లేని కార్యం తనయ్య చేయడం మంచిదమ్మా. నాన్న, మీకు వ్యతిరేకంగా నేను ఎన్నడూ ప్రవర్తించలేదు. నాకు తెలుసునమ్మా, నా ప్రియపుత్రిక నా విమతానికి విరుద్ధంగా ఎన్నడూ ప్రవర్తించదనే విశ్వాసం నాకున్నది. తల్లి, తండ్రికి సంభవించిన పరాభవం కుమార్తె కూడా వర్తిస్తుందిగా. అవును నాన్నగారు. అయితే నేటితో ఈ శివపూజ కట్టిపెట్టు. శుద్ధుడైన అర్జుని ఆరాధన నీకు తగదు. నాన్నగారు, మీరేనా అలా మాట్లాడేది? చిన్ననాటి నుంచి నాకు శివభక్తి మీరే కదా బోధించారు. అవునమ్మా, ఆనాడు బోధించాను, పూజించమన్నారు, ఈనాడు కాదంటున్నాను. తగినంత కారణం లేనిది నిన్ను శాసించగలను నా తల్లి. ఆ దురహంకారి ఆడిన మాట తప్పి నన్ను అవమానపరిచాడు. మాట నిలకడలేని వారిని పూజించే కన్నా మరిచిపోవడమే మంచిది. మరచిపోవడమా? ఆ మహాదేవుని మరచిపోవడం సాధ్యమేనా నాన్న? పరమేశ్వర పాదార విందాను రక్తి భక్తి నాలుగు సుస్థిరమైపోయినవి. ఆ దేవదేవుని ప్రాణపతిగా భావించి సేవిస్తున్నాను. ప్రాణపతిగానా? అవును నాన్న, ఆయనే నా జీవం, నా లోకం సర్వస్వం. సాధించు నీ ప్రలాప. చతుర్దశ భువనైక శాసనకర్త సకలైశ్వర్య సంపన్నుడు అయిన ఈ దక్షుణకు ఆ భిక్షు అల్లుడు కావడమా? అసంభవం. సతీ, నిష్కర్షగా చెబుతున్నాను, నేటి నుంచి నీ మనసు మార్చుకోవాలి. ఆ నీలకంఠుని తప్ప వేరెవరినైనా సరే వరించి వివాహం చేసుకో. మన్నించండి నాన్న, వివాహం చేసుకుంటే ఆ విశ్వేశ్వరుని నేను చేసుకుంటాను, లేదా ప్రాణం ఉన్నంత వరకు బ్రహ్మచారినిగానే జీవిస్తాను. సతీ, నన్నే ఎదిరించ సాహసావా? కన్న కూతురు కావున ఇంతవరకు వచ్చాను, మరపానాలు చాలా దగ్గమై ఉండేవాడు. సతీ, కడసారిగా చెబుతున్నాను, నువ్వు కన్యగా ఉండడానికి వీల్లేదు, ఆ కాలఘట్టుని స్మరించడానికి వీల్లేదు. నన్ను చిత్రవర చేసిన శివనామ స్మరణ మామలేదు. ఆ దేవదేవునికి అంకితమైన నా మనసు మార్చుకోలేదు. మార్చుకోలేవు? సరే. దేవదేవ, మా తప్పుల్ని మన్నించి కటాక్షించు. మార్చుకోలేదు, చూస్తాను ఎలా మార్చుకోలేవు. ఒరే పిశాచ బంధు, నీ మాయలు మంత్రాలు నా దగ్గర సాగు. అపరాధం స్వామి, అపరాధం, శాంతించండి. వారిని నన్ను వారించు. ఒరే మాయావి, నాతో నా నీ చెలగాటం, నిన్ను ప్రత్యక్షంగా పరాభవించక నిద్రించని దక్షుడు. ఊరుకోసం ఊరుకు. మీ నాన్నగారి కోపతాపాలు నీకు తెలుసు కదా, కానున్నది కాకమారం, ధైర్యం వహించు. Oh, yeah.
అవకాశించండి. శాంతి, కన్న కూతురే నా మాట పాటించక నా విరోధిని పూజిస్తూ అతనే వివాహం చేసుకుంటానని భీష్మించి కూర్చుంటే ఇంకెక్కడిది నాకు శాంతి? చిన్ననాటి నుంచి చేస్తున్న శివ పూజ ఒక్కనాటితో ఎలా మానగలదు స్వామి? అదంతా నాకు తెలియదు. ఆమె మనసు మార్చవలసిన బాధ్యత నీది. స్వామి, ఏమిటి పరీక్ష? నెరవేర్చలేని బాధ్యత నాపై పెట్టకండి. అటు కన్న కూతురు కన్నీరు, ఇటు భర్త యొక్క ఆజ్ఞ. దేవి, భర్త ముఖ్యమో బిడ్డ ముఖ్యమో నీవే నిర్ణయించుకో. భర్తే ముఖ్యం, పతి మాటే నాకు వేదవాక్యం. అయితే నీ కుమార్తె మనసు మార్చు. మంచిది స్వామి, మరొక విధంగా ఆమె మనసు మార్చడానికి ప్రయత్నించాలి. వెంటనే వివాహం చేస్తే. అవును, అదే మంచి ఆలోచన. వెంటనే స్వయంవరానికి ఏర్పాటు చేస్తాను. ముల్లోకాల్లోని ముఖ్యులందరికీ ఆహ్వానం పంపిస్తాను. ముక్కంటికి తప్ప వచ్చిన వారిలో తనకు నచ్చిన వారిని సతి వరించి తీరవలసిందే. ఇది నా ఆజ్ఞ. పరమేశ్వర, జన్మ జన్మాంతరములందైన నీ పాద సేవ తప్ప నేను అన్ని ఆశించను. ఈ జన్మలో ఫలించని నా కోరిక మరు జన్మలోనైనా సఫలం చే స్వామి. ఇదే నా అంతిమ ప్రార్థన. నాకు దూరం అవుతుంది. శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదని నీకు తెలియదా? నువ్వు రమ్మన్నా మృత్యువు రాదు. నీ శ్రేయోభిలాషిని, శివభక్తులందరూ నాకు ఆత్మీయులే. కోమలి, ఇంతకీ నువ్వు ఆత్మహత్యకు ఎందుకు పాల్పడవలసి వచ్చింది? బ్రతుకు దుర్భరమైంది, చావు కన్నా తరుణోపాయమే ఉన్నది స్వామి. సంపన్నుని పుత్రికలా కనిపిస్తున్నావు. నిండు యవ్వనంలో ఉన్న నీకి నిస్పృహ ఎందుకు? ప్రియుడు నిరాదరించనా లేక జనకుడే పెండ్లికి కాదనేనా? కన్నీరెందుకు చెప్పు. మీరు సర్వజ్ఞులు, సత్యం గ్రహించారు. నేను దక్ష ప్రజాపతి పుత్రికను. నా తండ్రి ఎందుకు శివద్వేషం వహించాడు? తన విరోధిని వధించరాదని నన్ను శాసించాడు. అది సహజమే కదా. చూసి చూసి విరోధికి ఎవరు పిల్లనిస్తారు? పోనీ మీ నాన్న చెప్పినట్టు వేరొక్కరిని వరించరాదుటే అమ్మాయి. అసంభవం. మనసు ఒకరికి సమర్పించి వేరొకరిని వివాహం ఆడట మానవతలకు తగునా స్వామి. నీకు నీతులు తెలుసునే అమ్మాయి. ఇంతకు నీవు మనసు అర్పించింది ఎవరికి? దేవదేవుడైన పరమేశ్వరునకు. బెర్రిదాన, ఆ పరమశివుడి మీద నీకెందుకే ఇంత ప్రేమ? సౌందర్యమా, సంపద? పోనీ ఆపదలో ఉన్నప్పుడు కొంచెమైన నిన్ను ఆదుకున్నాడా, కంటి కగుపించాడా? ఆ కఠినాత్ముడి మీద నీకెందుకే ఇంత మమకారము? స్వామి, మీరు పొరబడుతున్నారు. నీలకంఠుడు నా ఎడల ఎన్నటికీ నిర్లక్ష్య వహించడు. శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదని మీరు చెప్పిన మాట మీరే మరిచారా? ఆ దేవదేవుని సంకల్పం వల్లనే మీరు నన్ను రక్షించగలిగారు. అవునవును, నీ సంగ్రహించావు. సంతోషంగా స్వయంవరానికి వెళ్ళు. నీ తండ్రి మాట పాటించు. స్వామి, ఏమిటి హితోపదేశం? నా స్వామికి ఆహ్వానం లేని స్వయంవరానికా నన్ను సమ్మతించమంటున్నారు? తెలిసి కూడా ఆపదలో ఎలా చిక్కుకోగలను స్వామి? సందేహించకు. ఇప్పుడు నీ స్వామి శంకరుడే నిన్ను ఆత్మహత్య నుంచి రక్షించాడు అనుకుంటున్నావు కదూ? నీకు సమ్మతం కాని స్వయంవరం నుంచి ఆ స్వామి రక్షించలేడు. ఏమిటి నీ వెర్రి? అవును స్వామి, నీట ముంచినా పాలముంచినా ఆ పరమశివుని రే పార. అవునవును, నా నోటి వెంట ఆ పరమశివుడే నీకు హితోపదేశం చేస్తున్నాడనుకో.
నీ తండ్రి నీకు నచ్చిన వారు నీ కదా స్వయంవరంలో భరించమన్నాడు. నీకు నచ్చిన వాడు నీలకంఠుడే అని నిర్భయంగా ప్రకటించు. అమూల్యమైన మీ హితోపదేశానికి నా ధన్యవాదాలు స్వామి. మీ మేలు ఎన్నటికీ మర్చిపోరు. ఇష్ట కామ్య అర్థ సిద్ధి రస్తు వెళ్ళి రా వెళ్ళి. ఆడపిల్ల తన జీవితంలో మరచిపోలేని మధుర దినం నీ జీవితంలో నేడు ఉదయించింది. మాతృహృదయంతో మనస్ఫూర్తిగా నీ ఆశలు నెరవేరాలని నిన్ను ఆశీర్వదిస్తున్నా. ధన్యరాలి. స్వయంవరం అంటే పనికి వెళదాం. పద తల్లి. కళ్యాణమ అమ్మా సతీదేవి, కనిపించిన వారికి కన్నకూతురు సౌఖ్యం కంటే ఇంకేం కావాలి తల్లి? నీ అందచందాలకు అభిమతాలకు అనుకూలుడైన వారిని వరిస్తామనే ఈ స్వయంవరం ఏర్పాటు చేశాను. నా ఆహ్వానాన్ని అంగీకరించి అనన్య అసామాన్య బలపరాక్రమ సమన్వితులందరూ అరుదించారు. ఇందులో నీకు నచ్చిన వారిని వరించి నీ తల్లిదండ్రుల అభిష్టాన్ని ఇదేచ్చు తల్లి. సుభాషిణి, తమను అలంకరించిన మహనీయుల గుణగణాలను అమ్మాయికి వరించి. అమ్మా సతీదేవి, వీరు దక్షిణ దిశాధిపతి యమధర్మరాజు. వీరు మేఘముల కాంతిపతి వరుణదేవుడు. వీరు నాగలోకాధిపతి నాగానందుడు. వీరు పాతాళలోకాధీశుడు పాతాళకేతుడు. వీరు గంధర్వరాజు చిత్రార్థనామధేయుడు. నారాయణ రా నారద రా, మంచి సమయానికే వచ్చాం. నారాయణ నారాయణ. అగ్రజ, త్రిమూర్తులేరి వారిని ఆహ్వానింపలేదా? అవివాహితుడైన చక్రులైనా ఆహ్వానింపలేదా? నారద, నీకేమైనా మతిభ్రమ కలిగినదా? అవునవును, ఈ విపరీతం చూస్తుంటే మతిభ్రమగాక మరేమవుతుంది? సోదరా, దేవదేవుడు ఆదిమధ్యాంతరహితుడు జగత్కారకుడు సర్వాంతర్యామి అయిన శివుడు. సర్వాంతర్యామి కనుకనే ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ అటు చూడు, నా వాగిన ద్వారపాలకుడై వేచి ఉన్నాడు. నా విరోధిని వరించి నన్ను నా ఆజ్ఞను అవహేళన చేస్తావా? జీవరహితమైన ఈ శిలాప్రతిమకు మాల వేసి దేవమానవ గంధర్వ సార్వభౌములను అవమానిస్తావా? మంచిదండి నాన్నగారు, ఎవరిని అవమానించడం నా ఉద్దేశం కాదు. నా మనసుకు నచ్చిన మనోహరునికే పూల మాల వేశాను. ఏమిటి ఈ రాతి బొమ్మ? నీ మనోహరుడు? అవును నాన్నగారు, మీ కంటికి రాతి బొమ్మే కావచ్చు, కానీ మహాదేవుడు నాకు పతి గతి దైవం సర్వస్వం. నోమి, చేసిన దానికి సిగ్గు చెందక నిన్ను సభలో నన్నే ఎదిరిస్తున్నావా? నీ వంటి ఘాతకురాన్ని ఒక్క క్షణమైనా మరణీయరాదు. కన్న కుమార్తెనే కత్తికరి చేయడం భావ్యమా? కనికరించండి స్వామి. వైరిణి, ఇది నా కుమార్తె. ఎంత వారించిన వెనక నా విరోధి వరించి వంశమర్యాదను మంట కలిపినదా నా కుమార్తె? సకల దేవతా సమక్షంలో నన్ను పరాభవించినదా నా పుత్రిక? చిచ్చే, ఇది నా కుమార్తె కదూ, నేను దీనికి తండ్రిని కాదు. నన్ను వారించు. శాంతించు సగ్రజ, శాంతించు. శ్రీహత్య మహాపాతకం.
కైలాసనాథ ఆస్తుదల మందార నీవే నాకు దిక్కు నన్ను రక్షించు స్వామి సతి స్వామి దాక్షాయ నీ వంటి సాధ్వి ఉండవలసిన నెలవు ఇది కాదు పద మరి మాయావి దొంగ తాటుగా వచ్చి కన్యాభరణము కావించుతియా నీ తీర లక్షణం కానిము ఇందుకు మారుగా నిండు సభలో నిన్ను పరాభవింపుకున్న నా పేరు దక్షుడే కాదు నారాయణ కవితలు పాడెను సంతోషం కమనీయం కైలాసం తెమ్మెరలూదే పిల్లన త్రోవి తీయని తొలిరేయి తెలియని హాయి కవితలు పాడెను సంతోషం కమనీయం కైలాసం ఓం హీం హాం క్రీం శ్రీం భం 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 భైరవి కాళి చండి చాముండి భం 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 ఉదయం నుంచి కూర్చున్న ఒక్క పీరిగైనా రాడి మొట్టి చేతులతో ఇంటికి వెళ్తే తిట్టి పోస్తుంది మావిడ ఏం చేయదు కర్మం వీడెవరు భూతారా ప్రేతారా పిశాచారా ఉన్నట్టుండి గురిపడ్డారే అబ్బాయిలో అబ్బాయిలో లేవండి ఉడతరు పలకరు పది పుట్టుకోమని లేదు కదా శ్యాస కూడా అట్టలేదు ఇంకే చచ్చినట్టే లేక నేను చచ్చా అవును అవును నేను చచ్చిపోయాను నేను చచ్చిపోయాను లేదు లేదు మీరు సావలేదు మాట్లాడుతున్నారు కనుక బతుకున్నట్టు బ్రతికే ఉన్నావా అయితే వద్దు వద్దు ఆత్మహత్య మహాపాపం ఏంటి మా అంతటి మేము చేస్తే మహాపాపమా అయితే మమ్మల్ని మీరే చంపి కాస్త పుణ్యం కట్టుకుందరు వద్దు వద్దు ఇంత లేత వయసులో నిండు ప్రాణం ఎందుకు తీసుకుంటారు నాయన మీ కష్టం ఏమిటో చెప్పండి మీకు తెలియదు మమ్మల్ని చంపండి అబ్బా మీ కష్టం ఏమిటో చెప్పండి అబ్బా మీకు తెలియదు మమ్మల్ని చంపండి మమ్మల్ని చంపండి అబ్బా మీ కష్టం ఏమిటో చెప్పండి అయ్యా కష్టమా మాకు వచ్చిన కష్టం మీకు వచ్చుంటే ఈ పాటి గట్టా ఏం చెప్పమన్నారు చేతికి దొరికిన చిలకలు చేతికి చిక్కినట్టే చిక్కి చెడామడా తిట్టి చేయి గారిపోయాయి ఒంటరి జీవితం గడపలేక ఊరి బోసుకొని వద్దామని కాదు ఓహో అదే ఆ సంగతి ఎవరో అమ్మాయిలు మిమ్మల్ని నిరాకరించారన్నమాట మరి ఆ సంగతి ముందుగా చెప్పరే చెబితే మాత్రం మీరేం చేస్తారు ఈ దేవధర్మ అంటే ఏమనుకున్నారు దివ్యజ్ఞాని అపర జ్యోతిష సార్వభౌముడు మాంత్రికుడు తాంత్రికుడు భూత వైద్యుల్లో మనకు మనమే సాటి చూడండి నా శక్తి మరే బాగుందే ఒక్క క్షణంలో
ఆ అమ్మాయిని మీ వశం అయ్యేటట్టు చేస్తాను. నిజమా? నిజమేనా స్వామి? అయితే అదేదో త్వరగా చెప్పండి స్వామి. రెండు పువ్వులు మంచినించి ఇచ్చానంటే మీ వరపులు మూడు పువ్వులు ఆరు కాయలుగా పడతాయి. తొందరగా ఇప్పించండి. అంత పలికితే గాని అమ్మాయిలు పలకరు. అంటే దక్షిణ సమర్పించుకోవాలా? ఇంకా అడుగుతామేమిటా అన్నయ్య? ఉత్త పుణ్యానికి ఉపకారం చేయడానికి ఈయన మన మేనమామ బాగుపడతా. ఏమైనా వంగతోటి దగ్గర బావగా అదుగా డబ్బు డబ్బు. అరే ఆదుకుంటానని అభయమిస్తే ఒక్క డబ్బేమిటి? ఏది కావాలి స్వామి? వరహాలు తీసుకొచ్చి వరహాలు మాకు ప్రేమ వరం ప్రసాదించండి స్వామి. ఇవి తీసుకెళ్లి ఆ అమ్మాయికి వాసన చూపించండి. వాళ్ళకి మీ మీద వరపు వాసన కలుగుతుంది. ఇది నిజమే స్వామి? నిజమేనా స్వామి? మీరు మనిషి కాదు, అవును మా బాలికి దేవుడి. ఇప్పించండి. వెంటనే అక్కడ ఏమైంది నాకు చెప్పండి, అప్పుడు నేను వశీకరణ మంత్రం చదువు. మీరు మళ్ళీ వెళ్ళేసరికి ఆ అమ్మాయి మిమ్మల్ని పెళ్ళాడుతా ఉంటారు. స్వామి స్వామి స్వామి, మీరు చెప్పిన మంత్రమే ఫలిస్తే మీ ఒళ్ళు బంగారం పనిపిస్తా. జై కాళి. వస్తున్నారే. ఎవరే? పాళ్ళే అన్నయ్య, మనల్ని చూసి చూడనట్టే నటించి లోపలికి వెళ్ళిపోయారే. లోపలికే కాదు, ఏ లోకానికి వెళ్ళినా వాళ్ళ వెంట పడతాం పద. అన్నయ్య, లోపలికి దొరబడితే కాళ్ళు విరగ కొడతారేమో. చెప్పావుగా ప్రేమ కోసం ఏ త్యాగమైనా చేయాలని. పదా పదా పదా. వాళ్ళ అమ్ముంటుందేమో, వాళ్ళ నాన్నుంటారేమో. మీరా? నేనే. నా సుందరంగి, నా అందకత్తె, నా మీద నీకు అనురాగం కలిగిందా? నీకు పరవశత్యం కలిగిందా? ఏమిటి గోళ? అయ్యో, మా అమ్మ నాన్న చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? అల్లుడు గారు ఇంటికి వచ్చారని ఆనందిస్తారు. చాలండి, అనగా పెట్టుకుని ఇంట్లోకి వచ్చారు. దీన్ని సొంత ఇల్లు అనుకున్నారా? సొంతం. ఈ ఇల్లు సొంతం, నువ్వు నా సొంతం, నేను నీ సొంతం. నిన్ను నా సొంతం చేసుకోవటానికేక ఈ భగీరథ పెరుగుతాం అంతా. ఓహో అలాగా? అయితే ముందు బయట నడవండి. నేనా? అవును మీరే. అయితే నువ్వురా. నేను రాదు, మీరు వెళ్ళండి. నువ్వే అలా అంటే నా బ్రతుకెందుకు? నేనెందుకు? నువ్వెందుకు? ఈ ప్రపంచం ఎందుకు? అంతా శూన్యం. ఇదిగో నా ప్రాణాన్ని ఇచ్చేస్తా, తీసుకో. చచ్చిపోతున్నా. పోతాను పోతాను పోతాను. మీరు ఇక్కడ ప్రయాణం వదిలేస్తే ఎంత ప్రమాదం. అయితే ఎక్కడ ఉన్నాం మనం? పోనీ నీ పాదాల ముందు వెళ్ళి చచ్చిపోతాం. ఇదిగో బైరవి, ఈ పువ్వు చూడు. దీన్ని నీకు ఇవ్వాలని నేను ఎంత శ్రమ పడి తెచ్చాననుకున్నా. అమ్మ తీసుకోమంటే తీసుకోమంటే తీసుకోమంటే. నాకు మాత్రం మీ మీద ప్రేమ లేదనుకున్నారా? మీ ఆడవేసి చూస్తున్నాడు, మిమ్మల్ని ప్రేమించండి. నువ్వేమిటి, ఎంతో మంది మగవాళ్ళు నన్ను అమాంతంగా ప్రేమించేశారు. అది సరేగానే భైరవి, నువ్వు ఎంత నాటకం ఆడావు. అది కాదండి, నీ మనసు తెలుసుకోవటానికి ఇంత నాటకం ఆడాను. అమ్మ దొంగ, నువ్వు నిజంగా భైరవి కాదు, అత్తంగా పాతాళ భైరవి. ఇంతి చామంతి వలపుల దొంతి, తీసుకోయి పూ బంతి. నా పేరు భార్గవి. భార్గవ దుర్గవో, నా పాలిటి స్వర్గానివి. భార్గవి, ఎందుకు ఆ కోపం? ఏం చేశాను పాపం? భరించలేని తాపం. ఏంటి అబ్బెబ్బే అబ్బెబ్బే? ప్రేమించిన వాళ్ళు ఎక్కడైనా పువ్వు చేతికిస్తారా? మరేం చేస్తారు? అన్ని నేనే చెప్పలే. మరేం చేస్తావు? నేను ఇదివరకు అవన్నీ ప్రేమించలేదు, నిన్ను తప్ప. చెప్పు. మరి చెప్పనా? సిగ్గుగా ఉంది. అమ్మ సిగ్గు చెప్పమంటుంటే. మరి ప్రేమతో సంతోషంతో జడలో పెడతారు. ఇదివరకు నువ్వెవరన్నా ప్రేమించావా? ఏం మాట్లాడి? మరి ఇవన్నీ నీకెలా తెలుసు? అలానే కావ్యంలో చదువుకున్నా. అమ్మయ్యా, బ్రతికించా బ్రతికించా. తిరిగి తిరిగి. అలా కాదు. మరి ఎలా? ఓ బాగుందా?
భార్గవి, నీ కళ్ళు లేత ముంజలు, నీ ముక్కు అరటి పండు, నీ బుగ్గలు బొబ్బట్లు. చాలు చాలు చాలు, ఇలాగైనా సౌందర్యాన్ని వర్ణించడం. మరి ఎలాగా దిక్పతులారా, నాట్యతారాలైన రంభా ఊర్వశి నవరస భరితమైన నృత్య గాన అభినయ కౌశల్యాన్ని వేరువేరుగా ప్రదర్శించి మనలను ఆనందింపజేస్తున్నారు. నాట్య కళలో ఎవరు ఉత్కృష్టులో తెలుసుకోవాలని వారి అభిలాష. నేడు వారిరువురు తమ తమ కళా నైపుణ్యం మీ ముందు ప్రదర్శించబోతున్నారు. చూచి ఆనందించడమే కాదు, నిర్ణయించే భారం కూడా మీది. నాట్యం ప్రారంభించండి. Da 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 da
మహేంద్ర స్వస్తి స్వస్తి అమరలోక భూపాల అత్యంత కరుణాల వాళ్ళ స్వస్తి స్వస్తి స్వాగతం మహర్షులకు సుస్వాగతం ఆసనాలను అలంకరించండి తాపసోక్తములు తగినంత కారణం లేనిదే విచ్చేయ అమరేంద్ర జగత్ కళ్యాణం కోసం సప్తమహర్షులం సత్రయాగం చేయ సంకల్పించాం మిమ్మల్ని పరివార సమేతంగా ఆహ్వానించడానికి వచ్చాం ధన్యులు ప్రజాపతి రాబో వసంతంలో మేము సత్రయాగం చేయ సంకల్పించాం ప్రజాపతులలో శ్రేష్ఠుడు వేద విధాంగ జ్ఞానం తాపసోత్తములారా యజ్ఞయాగాదులు నాకు అత్యంత ప్రియతమం అదీనం గాక తమ ఎంతటి వారు ఆహ్వానించగా నేను కాదనలేను కానీ ఒక్క నిబంధన ఏమది ముక్కంటి నాకు బద్ధ విరోధి అతని యజ్ఞమున కూర్చునితో నే రాజాను స్వామి ఇదేమి నిబంధన అవును దేవి ఆ శంకరుని మోము నా కింకరుడైన నువ్వు చూడరాదు అతడు పాల్గొన యజ్ఞమునకు నన్ను పొమ్మందువా అతడు నీ భర్త అవమానమా నీవు వాంఛించే కాదు స్వామి నేను కోరినది సామరస్యమే మహర్షులు చేసడి యాగములో మామకు అల్లునకు పొడసూపిన మనస్పర్ధలు సర్దుకునగలవని ఆశిస్తున్నాను అవును దక్ష ప్రజాపతి మహత్తర శక్తి సంపన్నుల వైరం మానవ జాతి మనుగడకు మంగళప్రదం కానిరదు ఒక్కసారి మీ ఇరువురు సమావేశమైనచో మీ ఆవేశములు సమసిపోవునని మా ఆశ అవును స్వామి అల్లునితో వైరం హృదయశల్యం వంటి కుమార్తెపై మీకు గల ప్రేమాభిమానాలు నాకు తెలుసు సతీదేవికి సలక్షణంగా వివాహం చేయలేకపోయినందుకు మీరెంత కుమిలిపోతున్నారో నేను అర్థం చేసుకున్నాను దేవి నాకు మాత్రం సతీదేవిపై ప్రేమ లేదా కానీ ఆమె మోమయును చూడలేని వైరము సంభవించినందుకు చింతిస్తున్నా సరే భృగు మహర్షి నా మర్యాదకు భంగము వాటిల్లకుండా సామరస్యం ఏర్పడచో నాకు అభ్యంతరము అందులకే కదా ఈ ప్రయత్నం అంతయు దక్ష ప్రజాపతి సరే మీ ఇష్టానుసారమే కానివ్వండి దేవదేవ దండకారణ్య మండలాన మేము సత్రయాగం చేయ సంకల్పించాం దక్ష ప్రజాపతి మా ఆహ్వానాన్ని అంగీకరించారు తాము కూడా విచ్చేసి మమ్మల్ని ధన్యుల చేయ ప్రార్థన తప్పక వచ్చేదరు సప్తర్షులు చేయు యాగమునకు త్రిమూర్తులు వచ్చుట సమంజసమే కదా మహర్షులారా మీరు చేయు ఈ యాగములు మామాలురకు సామరస్యం ఏర్పడుతురని నేను ఆశిస్తున్నాను అందుకే సర్వ ప్రయత్నములు చేయుచున్నాము తల్లి అది సఫలమునొచ్చు భారము సర్వేశ్వరుని పైన ఉన్నది చంద్రశేఖర ఇంకా సెలవు దేవి అనిర్వచనీయమైన ఆనందం మీతో మీ మోమున తాండవం మడుచున్నది అవును స్వామి సత్రయాగంలో మీ ఇద్దరికీ సామరస్యం ఏర్పడితే మా తండ్రి గారు మనల్ని మా పుట్టింటికి ఆహ్వానిస్తారు కదా ఎంతటి అల్ప సంతోషివి దేవి ఇక్కడ ఎన్ని సౌఖ్యములున్నా పుట్టింటి మీద మమకారం పోలేదుగా కన్నవారిని చూడాలని కాంక్ష ఉండదా స్వామి ప్రభు భృగు మహర్షి తామందరూ సామరస్యానికై ప్రయత్నించడం నాకెంతో సంతోషంగా ఉంది ప్రపంచ శాంతి కొరకు మా ధర్మం మేము నెరవేరుస్తున్నాం మహేంద్ర దక్ష ప్రజాపతి స్వాగతం సుస్వాగతం భృగు మహర్షి సామరస్యమునకేనానని ఆహ్వానించినది అవును అదే మా అందరి ఆశ అసంభవం నీ ఆశయము నెరవేరట అసంభవం నేను వచ్చిన దానిని తిరిగి పోవటే మంచిది దక్ష ప్రజాపతి దక్ష ప్రజాపతి మా వల్ల అపరాధం ఏదైనా జరిగిన చెప్పండి సరిదిద్దుకుంటాం
సహింపురాని అపరాధమే జరిగింది. నేను ఒత్తుడుతోడని అందరూ నిలబడి మర్యాద చేయవలిగిన కదా. జరిగిన రాట్లు నాయనా దక్ష, మేము కూడా లేచి గౌరవించలేదనా నీ అభిప్రాయం? కాదు కాదు, నేనేమి యుక్తాయుక్త విచక్షణ లేనివాడని కాదు. వీరు మాకులు, విష్ణుమూర్తి మాకు పితామహులు, పితృపితామహులు పిన్నవారిని గౌరవించుట భావ్యము కాదని నేను ఎరుగునా. కాని అల్లుడు మామగారికి గౌరవించుట ఆచారము కాదందురా. దక్ష, నేను త్రిమూర్తుల్లో ఒకటిగా ఆసీనున్నయ్యాను, నీ జామాతగా కాదు. భృగు మహర్షి, నా గౌరవానికి భంగం రాని విధంగా సామరస్యం జరుగుతుందని మాట ఇచ్చి నన్ను ఇక్కడికి రప్పించారు, ఇదేనా సామరస్యం? శంకరుడు నన్ను క్షమాపణ కోరినదే నా ఆగ్రహం చల్లారదు. తప్పు చేసిన వారు క్షమాభిక్ష కోరుకోవడం సమంజసమే. ఏమి, నీవు తప్పు చేయలేదందువా? నాడు స్వయంవర మండపంలో నా కుమార్తెను అపహరించిన నేరానికి ఇప్పటికైనా క్షమాపణ కోరుకో. మామగారిని గనక సగౌరవంగా లేచి నిలబడి. దక్ష, ఆగ్రహావేశం కూడా పదవులలోనున్న వేళ బంతు ప్రమేయం పనికిరాదు. సభలో సభ్యత పాటించటం సముచితం. ఏమిటి, నాకు సభామర్యాద తెలియదనా నీ ఉద్దేశం? ఆసీనుడైన అధికుణ్ణి లేవమనడం అసమంజసం కాదా? ఓహో, నాకన్నా నీ అధికుడు అన్నమాట. కాదా, ప్రజాపతులలో నిన్ను అగ్రగణ్యునిగా నియమించినది నేనే. ఆ సంగతి మర్చిపో. నీవా నన్ను నియమించినది? బ్రహ్మవిష్ణువులే నన్ను ప్రార్థించి ఆ పదవి నాకు అప్పగించారు. చేయనుది లేక నీవు శిరస్సు ఊపావు. దక్ష, విద్వేషంతో విశ్వాసఘాతకునిగా మారం. నీకు నా అంశ ఇచ్చానన్న సంగతి కూడా మర్చిపోతున్నావు. ఓ, నీవెంత, నీ అంశ ఎంత? బూడిద పూసుకొని పుర్ర చేతబట్టి భిక్షాటన చేసే నీ అంశే లేకున్నా నాకే కొరత ఇవ్వలేదులే. దక్ష, ఈశ్వర దూషణ అనర్థకేతువు. శంకరుడు నీకు పూజనీయుడు. కాదు, గౌరవహీనుడు, నీతి బాహ్యుడైన ఇతర పూజనీయుడు, ముమ్మాటికి కానేరడు. నిన్నటి వరకు నీవు నన్ను వర్తించి పూజించిన వాడవే. అవును, నేను పూజించడం చేతనే నీకు ఘనత ఏర్పడినది. నేనే తలుచుకుంటే నీకు పూజా పురస్కారాలు లేకపోవటేగాక నామరూపాలు కూడా ఉండవు. దక్ష, ఏమి నీ దురహంకారం? ఈశ్వరుడన్న ఎవరనుకుంటివి? ఆది మధ్యాంతరహితుడు, సర్వలోక పూజనీయుడు. నీవు గౌరవించవలనే కాని ఆగ్రహావేశంతో అసభ్యంగా మాట్లాడరాదు. ఏమి, నేను వచించినది అసభ్యతయా? ఈ మహాశ్మశానవాసి వచించినది సభ్యతయా? ఈ అహంకార మధోన్మత్తుడు అగ్రపీఠానికే కాదు ఆవిర్భాగానికి కూడా అర్హుడు కాడు. దక్ష, అవును, నేను వచించినది యథార్థం. శంకర, అర్హత లేని వారు ఆ పీఠం నుండి వెంటనే దిగిపో. దక్ష, నా పూర్వపుత్రమని ఇంతవరకు నీ వాడిన దురహంకార ప్రలాపములు సగించితివి. నీ అజ్ఞానం తెలుసుకుని తెలివిగా ప్రవర్తించు, లేదా ఫలితం అనుభవిస్తావు. ఒరే గరళ కంఠ, నీ శుష్క ప్రగల్భానికి బెదరువాడు కాడి దక్షుడు, శాపానుగ్రహ సమర్థుడు ఎరుగుదువా? గౌరవ హీనుడవు, కర్మరహితుడైన నీకు నేటి నుండి యాగములో ఆవిర్భాగములు లేకుండుగాక. ఒరే గర్వోన్మత్త దురహంకార ఈశ్వర విపక్ష, దక్ష మూర్ఖుడ పాపచిత్త కలుడా, దైవాన్ని దూషితువా, శిక్షారక్షణశీలుడైన శివుడే శవ్యుడు, లోకాలకు సాక్షీభూతుడు, సర్వపాపకరుడా సర్వేశుడే, శ్రీ విరూపచ్చుల్ తిట్టిన నీ శిరస్సు కవన జలార్పితం వయ్యడే. ఒరి నందికేశ పశువా, నన్ను శపుతువా, ప్రమథని ప్రాబల్యమే పాటిరా, మశకండెక్కడ దంచి ఎక్కడ, సుధర్మాచార శీలుండలై యశమార్జించిన వాడ, నంతగడగా అత్యల్పమౌ నీతరంబా, శివారాధన చేయు మీరలిటుపై పాషండులై పోయడు. దక్ష నందీశ్వర పద మహాదేవ, మహాదేవ, మీరిట్లు వెడలిపోవట భావ్యం కాదు. భృగు, ఆ పవిత్రుని ఆపకు, పోనే. దక్ష, నీ దురహంకారము సహింపరాని, ఇటుపై నీటి అత్యాచారం అనుచితమేని మేము సహింపము. దక్ష, శివద్వేషి క్షంతవ్యుడు కాదని తెలుసుకో. ఈ త్రిమూర్తులు పరస్పర అభిమానులు, వీరు వెడలిపోయేంత మాత్రం సవరం ఆగిపోదు. మహర్షులారా, శివరహితమనే యాగం ప్రారంభింపండి, ఇది మా శాసనం. దక్ష ప్రజాపతి, సవనమునైన మానను కాని లోకపుత్రవకరమైన నిరీశ్వర యాగమున ప్రదాలం. ఆత్మవిశ్వాసం లేని భీరువులు, మీ వంటి అసమర్థుల ప్రార్థన అంగీకరించి వచ్చుట నాదీతం. సరే, నేనే స్వయంగా నిరీశ్వర యాగం ఆచరించి లోకమునకు మార్గదర్శకులను ఇద్దరుగాక.
స్వామి అప్పుడే వచ్చేసారి యాగం జరగలేదా మాట్లాడరే స్వామి ఏమైంది అనుకున్నంత అయింది మహర్షుల ప్రయత్నాలు విఫలమయ్యాయి అంటే మా తండ్రి గారు రాలేదా స్వామి రాకి వచ్చారు వారు సౌఖ్యంగా ఉన్నారా స్వామి మామ అల్లుళ్ళు ఈ విధంగానైనా కలుసుకున్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను కలుసుకోకుండా ఉంటేనే బాగుండేదేమో దేవి అదేమిటి స్వామి అలా అంటున్నారు మా తండ్రి మిమ్ములను అల్లునిగా మన్నించలేదా మన్నించకేం దేవి అల్లునిగానే భావించారు అనరాని దుర్భాషలన్నారు కడుపులోని విషమంతా వెళ్ళగక్కారు గర్లకంటుణ్ణి కాబట్టి అదంతా అలాగే దిగమంగా కలిగాను దేవి సామరస్యం ఏర్పడి బాంధవ్య బంధాలు బలపడగలవని కన్న వారిని కలుసుకుంటానని ఎంతో ఆశించాను నా కాంచలన్ని గాలి మెడలే కూలిపోయాయి స్వామి బాధపడకు దేవి పరిస్థితులు అర్థం చేసుకుని పుట్టింటి వారి మీద మమకారం విడిచిపెట్టు ఎందుకలా అరుస్తారు చెవు కోసం మేకలాగా లోపలికి అది సరే గాని ఇంత పెందరాలే ఇంటికి దయచేశారు మింగడానికే ఇంకా వంట కాలేదు అది కాదే డబ్బు డబ్బు ఇవాళ మన అదృష్టం పడింది గోలేనంత డబ్బు నిజంగానేనా ఏరి ఏరి ఇవ్వండి ధరణి ధరణి అదేమిటే ఇంట్లో ఏదో నవ్వు కనపడుతుంది నవ్వేమిటండి నా మొహం ఎలిగన్స్ అప్పుడు అదే నాకు స్పష్టంగా వినపడింది అన్నట్టు అమ్మాయిదేది గదిలో కూర్చుని వాళ్ళ రాతకు ఏడుస్తున్నారు మీలాంటి తండ్రి దొరికాక ఏడాకి ఏం చేస్తారు నవ్వుతారా ఏ చూడు ధరణి నాకేదో అనుమానంగా ఉంది నువ్వు పోయి ఆ గదిలో చూడు నేను ఈ గదిలో చూసాలే ఊరుకోండి పిల్లలకు పెళ్లిళ్ళు పెటాకులు చేయలేక పైగా అనుమానిస్తున్నారా మొహాన్ సిగ్గు లేకపోతే సరి అది కాదు ఎందుకు చెప్పారో వీరు పోయి చూడు నా వలపుల రాణి నా ముద్దుల గుమ్మ తలుపు తీయమ్మా వస్తున్నా అమ్మా వస్తున్నా ఏమిటమ్మా ఏం చేస్తున్నావే లోపల ఏమి లేదమ్మా ఏమి తాచుకుపోతే చదువుకుంటూ కూర్చున్నాను ఆహా చదువుకుంటూ కూర్చున్నావా అవునమ్మా ఏమిటమ్మా వెతుకుతున్నా వెతుకుతున్నానా అబ్బే ఏమి లేదే ఏమీ లేదంటూనే గదంతా కలయి చూస్తున్నా ఏమిటో చెప్పమ్మా ఏమిటో నాకే బోధపడ్డం లేదే నీ పెళ్లిళ్ళు కాలేదన్న ఆరాటంలో జ్ఞాపక శక్తి బొత్తిగా పోయింది అమ్మా వంటింట్లో ఉందేమో వెళ్ళి చూడమ్మా అది నిజే అక్కడే ఉందేమో అమ్మా ఏమిటమ్మా ఆకలి వెళ్తుందే త్వరగా వంట చేసి పెట్టవే అలానే వంట చేసి పిలుస్తాను అందాక చదువుతూ కూర్చు అలాగే అమ్మా మా అమ్మ బంగారమ్మా త్వరగా వెళ్ళమ్మా పిచ్చి తల్లి త్వరగా వంట చేయాలి అలానే భైరవి కడుపు మండిపోతుంది దారిలో ఏమన్నా ఉన్నాయా ఊర్లు ఉన్నాయి కావాలా నాకు వద్దు నేనేమో అనుకున్నా నీరు చమత్కార చక్రవర్తులే నీకంటేనా నన్నేమో ఈ పెట్టలో నెట్టావు మాయమాటలు చెప్పి నీ అమ్మని బుట్టలో పెట్టావు రేపు పెళ్ళయ్యాక నన్ను మాత్రం బుట్టలో పెట్టకే అది కాదమ్మా ఇక్కడ ఏదో తప్పుడైంది మీ అమ్మ ఎలికలంటేను అవునన్నా పెద్ద ఎలక నా గదిలోకి వచ్చిందన్నా ఎలకే పెద్ద పెద్ద గుడ్లు అవి ఏది ఏది నా కంట పడితే ఈ కరెంట్ అయ్యో తండ్రి చూడలేదమ్మా చూడలేదు ఆ ఎలిక ఆ ఎలిక ఇక్కడ మంత కింద దూరం దేవు చూస్తాను ఎలక నీ పిలక అది కాదు చిలక నా అమ్మాయి అగ్నిహోత్రులు లాంటి నా కూతురు అనుమానిస్తావా తప్పు ఒప్పుకో
తప్పేలేదు తప్పే నీ మాటే నీదు ఇదిగో ఇంకోసారి అవమానించావా ఈ దారిని నీ పారిట మహేశాసన మధ్య అవుతుంది జాగ్రత్త అంత పని చేయకు నువ్వు నువ్వుగానే ఉండు నే పోతా నేను చెట్టు దగ్గరికి ఇందా పో కదా అమ్మో ఏమ్మా పిచ్చి తల్లులు కన్న తండ్రి నీలాపన ఇందులో వేస్తున్నాడు సిగ్గు లేకపోతే సరి అగ్రజ యాగమేదో చెయ్యి సంకల్పించావట అవును ఏమది అల్పబుద్ధి గల శివునకు ఏ భాగము లేని సంస్కార యాగం ఈశ్వరుడు లేని యాగమా సోదరా సర్వ జగత్తుకు మార్గదర్శకుడు కావలసిన నీవే ఇటువంటి అధర్మ మార్గమును అనుసరించడం తగునా ఛాందసులైన పూర్వులు నిర్ణయించిన దానికి మనం కూడా బాధ్యతలవడం అవివేకం ప్రపంచానికి సృష్టికర్త బ్రహ్మ పోషణకర్త మహావిష్ణువు సర్వనాశనకర్త ఈ రుద్రునకు యాగమును ఆవిర్భాగమా అలా అనుకు సోదరా ఆదిదేవుడైన సదాశివుడే ప్రపంచానికి తలమానికం వంటి వాడు అఖండ శక్తి సంపన్నుడు ఆ చంద్రమౌళిని నీవెంత చులకన చేసినా ఎంత దూషించినా నీ అందున్న ప్రేమ చేత సహిస్తున్నాడు ఆ మహామకుని సహన శక్తిని ఇంకా పరీక్షించకు ఆ దయామయిని తృణీకరించి నాశనం చెందకు నారద పిరికి పందులు ప్రాణభీతిచే ఆశయ సంకల్పాలను విడిచిపుత్రు గాని ఏది జరిగినా సరే ఈ దక్ష సంకల్పం నెరవేరవలసిందే నేను ఈ యాగాన్ని జరిపించే తీరుతాను అంతటి మహామహుడివే కావచ్చు కాని సోదర యాగం నీ వక్కన వలనే జరిగేదా నీ సంకల్పం అందరూ ఆదరించాలి ఆమోదించాలి నీతో సహకరించాలి సహకరించిన వారు నా శాపాగ్నికి ఆహుతవుతారు నా ఆహ్వానాన్ని తిరస్కరించగల ధైర్యం తపోనిష్ఠ గరిష్టమైన మనుషులకే కాదు ఆ బ్రహ్మాది దేవతలకే లేదు నారద ఏ ఆటంకమే రాని నేను ఈ యాగాన్ని జరిపించే తీరుతాను జయప్రదంగా జరిపించి తీరుతాను నారాయణ చంద్రులకి ఈ విచారం దేవి నేను చేయబోయే యాగానికి చంద్రుణ్ణి మన దత్తపుత్రికలందరినీ ఆహ్వానించబోతున్నాను మన అల్లుని మహాదేవుని అమ్మాయి సతీదేవిని కూడానా వీల్లేదు దేవి వారిని ఆహ్వానించుకు వీల్లేదు చేయనది నిరీశ్వర యాగం అన్న సంగతి మర్చిపోకు పోనీ కుమార్తె సతీదేవిని పిలవకూడదా స్వామి సతీదేవి ఆ విశ్వాసఘాతకాలు మన కూతురే కాదు మర్చిపో అల్లారు ముద్దుగా పెంచిన సంతానాన్ని హృదయమున్న వారెవ్వరూ మర్చిపోలేరు మగవారు గుండె రాయి చేసుకోగలరేమో కాని ఆడవారికి అది అసాధ్యం స్వామి దేవి ఈ విషయంలో నీవెంత విలపించినా నిష్ప్రయోజనం ఆ కులఘాతకురాలను పిలిపించమండం తప్ప మరి ఏదైనా సరే కోరుకో నీ వాంఛ సఫలం చేసి నిన్ను సంతోష పెట్టాను దేవి సంతోషం ఇంకెక్కడి సంతోషం కన్న కుమారులపై ఆగ్రహించి వాళ్లను దూరం చేశారు ప్రాణ సమానంగా పెంచిన ఏకైక పుత్రికను చూడాలని కాంక్షిస్తూ ఉన్న నాకు ఆ భాగ్యం లేకుండా చేస్తున్నారు ఇంకెక్కడే స్వామి నాకు సంతోషం దేవి నీ మనసు నొప్పించడం నాకు మాత్రం సంతోషమా నీకోసం నీ సౌఖ్యం కోసం ఏమైనా చేస్తాను నీ కన్న కొడుకులను ఎక్కడున్నా సరే వెతికించి రప్పిస్తాను కానీ నిండు సభలో నన్ను ధిక్కరించిపోయిన ఆ సతీ శంకరులను మాత్రం క్షమించను క్షమించలేను స్వామి కానరుని మహిమా దేవా కానరుని మహిమా కానరుని మహిమా రే గానము చేయ నా తరమా కానరుని మహిమా జగముల పాలింపు జగదీశ పరమాత్మ పాలించు జగదీశ పరమాత్మ పగబున నీ మీద పతుతర మూఢాత్మ పగబున నీ మీద పతుతర మూఢాత్మ ఇది కూడా నీ లీలయే దేవా ఇది కూడా నీ లీలయే కానరు నీ మహిమా Thank you.
కలిగిన దినముల తలచరు నీ పేరు కలిగిన దినముల తలచరు నీ పేరు కలిమిన సించిన కలవర ముందేరు కలిమిన సించిన కలవర ముందేరు పదవులు లభించ మదమున చదివించి పదవులు లభించ పదవులు లభించ మదమున చదివించి పదపడి నిన్నే ఎదిరించేరు. తండ్రి నమస్కారం. సకల కళామ తల్లి ప్రణామం. ఏమిటి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు, యాగానికి వెళ్ళలేదా? యాగమా? అవును. ఎక్కడన్నారదా? ఎవరు చేస్తున్నారు? సరి సరి, మీకు ఇంకా ఆహ్వానమే రాలేదన్నమాట. నారాయణ, ఇంతవరకు ఎవరు కని విని ఎరుగనట్టి మహాత్తర యాగం. ఎవరు నారదా? ఇట్టి సవర్ణము చేయ సంకల్పించినది. ఇంకెవరికంత ధైర్యము తెగువ ఉంటుంది తల్లి. ప్రజాపతి సార్వభౌముడు, దక్షుడే సంకల్పించాడు. ధర్మవిరుద్ధమైన నిరీశ్వర యాగం చేయ నిశ్చయిస్తాడా? కృతజ్ఞ. ఈశ్వర ద్వేషం తగదని వాని ఎన్నో పర్యాయంగా హెచ్చరించాను, కాని వాని బుద్ధి మారలేదు. వినాశాన్ని వరించబోయే వానికి హితోపదేశాలు రుచిస్తాయా? అరుగు, మహాకేశ్ గారు దయచేస్తున్నారు. పురాణ దంపతులకు నమస్కారాలు, స్వాగతం. మహాకేశ, నీ ఆగమనానికి కారణం మీ పుత్రుడు దక్ష ప్రజాపతి మహాయజ్ఞం ఒకటి చేయి సంకల్పించి పూజ్యులైన మిమ్ములను ఆహ్వానించవలసిందని నన్ను ఆజ్ఞాపించాను. ఎందుకు? నిరీశ్వర యాగం వీక్షించి హర్షించమని ఆ ఈ ఆహ్వానం? మహాకేశ, ధర్మాధర్మ విచక్షణ జ్ఞాన సంపన్నులైన మీ మహర్షులు దీనిని ఎలా అంగీకరించారు? అంగీకరించక ఏం చేస్తారు? శాపానుగ్రహ సమర్థుడు కదా దక్ష ప్రజాపతి. నారద, వినాశకాలే విపరీత బుద్ధి. దురహంకారి అయిన దక్షునకు అంతిమకాలం ఆసన్నమైంది. మహాకేశ, త్రిమూర్తుల్లో ఏ ఒక్కరిని అవమానించినా తక్కిన వారిని కూడా అవమానించినట్లు. కనుక అజ్ఞానికి మా అసమ్మతిని తెలియజేయి. మేము ఈ యజ్ఞానికి రాదలుచుకోలేదు. చిత్తం సెలవు. నారాయణ. ఆహా మహానుభావ, మంత్రం అంటే మీదే మంత్రం. మీరు చెప్పినట్లు అక్షరాల జరిగింది. ఆ అమ్మాయి నాతో ఎంతో ప్రేమగా మాట్లాడింది. నాకు తెలుసులు మంత్రమా మరొకట? నిజమే స్వామి, నిజమే. వచ్చినట్టు కూడా తొలగిపోయింది. నేను ఆ అమ్మాయికి ఎదురు ఉండగా పానకంలో పుడగలాగా వాళ్ళ నాన్న వచ్చాడు. నేను నా చిలకతో పక్క గదిలో మాట్లాడుతుండగా వాళ్ళ అమ్మ వచ్చింది. ఆ అమ్మాయి తెలివైంది కనుక నన్ను మంత్ర కింద దాచేసింది. ఎంత మోసం! లోపల తప్పుడేమిటమ్మా అని వాళ్ళ నాన్న వచ్చి అడిగితే చిలక నాన్న అంది ఆ చిలక. ఎంత మోసం! ఆ తెలివి తక్కువ దద్దమ్మ నమ్మేశాడు. వాడి బెల్లం వచ్చి అమాంతంగా వాడి మీద విరుచుకుపడింది. సరే గాని స్వామి, ఈ వరహాలు తీసుకొని ఆ రెండో మంత్రం చదివి వాళ్ళని పెళ్లి కొప్పించండి, మీకు పుణ్యం ఉంటుంది. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఒప్పుకునేటట్టు ఘాటైన మంత్రాలు చదవండి. చదువుతా చదువుతా, ఇంత గమనించండి. అదేవిడు స్వామి, మా మీద మండిపడిపోతున్నారు. మీ మీద కాదు, అడ్డొచ్చిన వాళ్ళ మీద. మీరు ఇంటికి వెళ్ళండి, ఇక్కడ మంత్రాలు చదువుతాను. చదవండి చదవండి, మా పెళ్లి సాక్ష్యం అయ్యేటట్టు గట్టిగా చదవండి. అవుతుంది అవుతుంది, మీ పెళ్లి తప్పకుండా అవుతుంది. మహాభాగ్యం స్వామి, కోపంలో రావడం మర్చిపోయారు. తప్పకుండా మా పెళ్లికి రండి. మంచి మంచి బొబ్బట్లు ఇప్పిస్తా. నా ఇంటికి ఎసరు పెట్టారా? మీ చర్మ నిలువులో ఉంచేస్తాను. అయినా వాళ్ళని ఏం ప్రయోజనం? నేను ఎంత చెప్పినా నమ్మక, జ్యోతులు తిరిగిలా ఇంటికి వెళ్ళాలి. రేపోయిదాన్ని పిచ్చి చెప్తాను. ముగ్గురు చెప్పిన మాట వినక ముందుగా వాదిస్తావా? అమ్మాయిని అనుమానించాలని నన్ను దూషిస్తావా? చావు గుడ్డి చెవులు మూస్తాను. నీ యోగ్యత, నీ కూతుర యోగ్యత ఇప్పుడే చూపిస్తాను. భైరవి, భార్గవి, నాకంతా తెలుసు. మీ గుర్తంతా బయటపడింది. మీ దొంగ ప్రియులతో మర్యాదగా బయటకు వస్తానా? రండి, లేకపోతే మీ నాన్న నన్ను చాపేటట్టున్నాడు. తప్పు మీది కాదు, మాది కాదు, తప్పంతా మామయ్యది. ఎవరా మామ? తప్పు నాదే. అక్షరాల మీది ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మమ్మల్ని అడ్డగించి చేతిలో ఉన్న నాలుగు వర్గాలు కాజేసి రెండు కుప్పులిచ్చి ప్రేమించండి నాయనా అని చెప్పింది మీరు కదా మామయ్య.
నిన్ను పచ్చడి చెయ్యా, ఇదంతా నువ్వు చేసిన నిర్వాకమా? ఊరు పేరు తెలియకుండా కొంప ముంచి పైగా నన్ను కొట్టడానికి వస్తావా? సిగ్గు లేకపోతే సరి. ఓపడకత్తయ్యా, నా కూతురు మీకు పెళ్లి చేయండి. మా నాన్న శ్రద్ధ అయితే మమ్మల్ని దండిస్తారా? మాకు ఏ ద్వేషాలు లేవు మామయ్యా. నాన్న, మీ భర్తల్ని మీరే వెతుక్కుండా ఆనాడు చెప్పారుగా, మీ మాట విని వీరిని వరించాం, వీరినే పెళ్లి చేసుకుంటాం. మీరు వీల్లేదంటే ఏ నుయ్యో గొయ్యో వెతుక్కుంటాం. అయ్యయ్యో, అంత పని ఎందుకమ్మా? ఏమండి, నా పిల్లలు కూడా నాలాగే భర్తను ఎన్నుకున్నారు. ఈ సంబంధం అమ్మాయిలకి నాకు ఇష్టం, మీరేమంటారు? అయితే నాకు ఇష్టమే. అయితే వెంటనే పెళ్లి చేసేద్దాం. అలాగే. నమస్కారం ప్రభువులు. ఎవరు? దక్ష ప్రజాపతుల వారి సేవకుని. ఏం కావాలి? మీ నాన్నగారు యాగం చేయబోతున్నారు, మిమ్మల్ని తక్షణం తీసుకురామని ప్రభు వారి ఆజ్ఞ. వీల్లేదు, నాన్నగారిని అక్కడ యాగం చేసుకోమను, మేము ఇక్కడ పెళ్లి చేసుకోబోతున్నాం. చూడు, కావాలంటే 2 దినాల పాటు నువ్వు కూడా ఉండి బొద్ద నిండా విందారగించి వెళ్ళు. తృప్తిగా మేము రాము గాని నీ దారి నువ్వు చూసుకో, వెళ్ళు. ఆ విమానాల్లో వెళుతున్న వారెవరు? ఎక్కడికి వెళుతున్నారో నీకేమైనా తెలుసా? తెలీదమ్మా, చాలా సంతోషంతో వెళుతున్నారు. సంతోషం కదా, మరి పుట్టింటికి వెళ్ళి ఆడపడుచుల ఆనందానికి అంతుంటుందా? పుట్టింటికి వెళుతున్నారా? అంతటి అదృష్టవంతులు ఎవరు మునీంద్ర? ఇంకెవరు తల్లి, నీ సోదరీమణులే. నా సోదరీమణులా? అవును, మీ తండ్రి చేయబోవు యాగానికి వెళుతున్నారు. మా తండ్రి యాగం చేయబోతున్నారా? సమస్త లోకవాసులు మీ జనకుడు చేయనున్న సవనం గురించే మాట్లాడుకుంటున్నారు. నీకు ఆ సంగతే తెలియనట్లు మాట్లాడుతున్నావే, హాస్యానికి అంటున్నావా? యథార్థంగా నాకు తెలియదు. అయితే మీకు ఆహ్వానమే రాలేదన్న మాట ఆశ్చర్యంగా ఉంది. దత్తపుత్రులపై నున్న ప్రేమాభిమానాలు కన్న కూతురుపై కరువైనవి మునీంద్ర. విచారించుకో తల్లి, శుభకార్యములలో ఇటువంటి పొరపాట్లు సంభవించుట సహజం. కార్యనిమగ్నుడవటం చేత మీ తండ్రి మరచి ఉండవచ్చు. నీ తండ్రి పిలువుకు పోయినను, నీవు మాత్రము యాగమా కేకకుండుట మంచిది కాదు. పుట్టింట జరుగు శుభకార్యములకు ఇంటి ఆడపడుచు వెళ్ళకపోతే లోటుగానే ఉంటుంది. కన్న కుమార్తెను కల్లారా చూస్తే కన్నవారి క్రోధం మంచులా కరిగిపోతుంది. తల్లిదండ్రులను చూడాలనే కాంచ నాకు ఉంది, కానీ అందుకు నా పతి సమ్మతిస్తారా? భర్తను ఒప్పించే విధానం పడతికి నేర్పాలా? ఎలాగో నీ నాతుని అంగీకరింపజేసి యాగానికి వెళ్ళు. పినతండ్రిని గనుక నాకు మనశ్శాంతి కలుగుతుంది. సరే మునీంద్ర, ప్రయత్నిస్తాను. నారాయణ. నారాయణ. స్వామి, విన్నారా ఈ శుభవార్త? మా తండ్రి మహత్తరమైన యాగం చేస్తున్నారట. అమితానందంతో అందరూ వెళ్తున్నారు, మనం కూడా వెళ్ళాలని నా మనసు ఎంతో తత్రపడుతున్నది. ఏమంటారు స్వామి? ఎంతటి వెర్రి దానవుదేవి, మనల్ని రమ్మని మీ తండ్రి ఆహ్వానించలేదు. యాగ కార్యంలో నిమగ్నుడే మరచి ఉండవచ్చు, అంత మాత్రం చేత మనం వెళ్ళకూడదా స్వామి? పిలువని పేరంటానిక స్వామి. సర్వజ్ఞుడు, మీకు తెలియనదే ఉన్నది. కన్నవారు, గురుదేవులు, ఆప్తమిత్రులు చేసే శుభకార్యాలకు ఆహ్వానం లేకపోయినా వెళ్ళుట అనుచితం కాదు కదా. దేవి, సత్రయాగం నాడు జరిగిన సంగతులు అప్పుడే మరచిపోయావా? నన్ను పరాభవించటానికే నీ తండ్రి ఈనాడు నిరీశ్వర యాగం సంకల్పించాడు. నిరీశ్వర యాగమా? అఖిల లోకేశ్వరులైన మిమ్ము పరాభవించుటక నా తండ్రికి ఈ విపరీత బుద్ధి ఎందుకు జనించింది? వినాశకాలే విపరీత బుద్ధి. నా తండ్రికి వినాశకాలమా? ప్రభు, అతన్ని ఉద్ధరించటకు మార్గమే లేదా? సర్వేశ్వరుడు, తమరు తలుచుకుంటే సమస్త భువనాలు మారిపోవని నా తండ్రి బుద్ధి మార్చలేరా స్వామి? దాక్షాయణి, దక్షుని తల మారితేనే కాని బుద్ధి మారదు. ప్రభు, ఈ వినాశం నుండి నా తండ్రిని ఎలాగైనా రక్షించండి. నా కన్న తల్లి మాంగల్యం కాపాడండి స్వామి. నా ఎంత అనుగ్రహం వచ్చి నా కొరకు నీ అర్థాంగినైన నా కొరకు అంగీకరించండి. మనిద్దరం బయలుదేరి వెళ్ళి ఈ విపరీతపు సంకల్పం నుండి నా తండ్రిని మరలిద్దాం. బయలుదేరండి స్వామి. దేవి,
నీ పితృప్రేమ పతిభక్తిని మరపింపచేస్తున్నదే దేవి. నేనక్కడికి వచ్చిన వైపరీత్యములు వాటిల్లు వైరి ఇంత నీ పతి పరాభవించబడటం నీకు సమ్మతమేనా? లేదు స్వామి, మీరు పరాభవింపబడిన నేను చూడలేను. అట్లేనే మీరు రావలేదు. నేను వెళ్ళి అజ్ఞానంలో ఉన్న నా తండ్రిని రక్షించుకుంటాను. అది ఇవ్వండి స్వామి. భ్రమ, వట్టి భ్రమ. బ్రహ్మ విష్ణువులే చెప్పగా వినని నీ తండ్రి నీవు చెప్పితే వింటాడా? దేవి, ఇప్పుడు నువ్వు వెళ్ళడం మంచిది కాదు. దక్షుడు నా మీది ద్వేషంతో నిన్ను అవమానించవచ్చు. పిలవని పేరంటానికి అయిన వారింటికి వెళ్ళి అవమానించబడటం కన్నా మానధనులకు మరణమే సరండి. బాగా ఆలోచించు స్వామి. నా తల్లిదండ్రులను కాపాడుకునే ప్రయత్నాలు శక్తి వైపరీత్యమేవండి స్వామి. ప్రభు సరే. భృంగి, మీ మాతృశ్రీని దక్ష గృహానికి తీసుకుని వెళ్ళు. అనుజ్ఞ. సతీ వెళ్ళు. ప్రభు వెళ్ళిరా. స్వాగతం ఇంద్రాదులకు స్వాగతం. రానారదారా, ఆ రాడు నా ఆహ్వానాన్ని మన్నించి అందరూ వస్తారా అని సందేహించావే. ఆహ్వానికి అందరూ వచ్చారో లేదో సరిగ్గా చూడు. అందరూ వచ్చారు. మరి పూజ్యుడైన బ్రహ్మ విష్ణువు రాలేదే? వారు ఈశ్వర పక్షపాతులు, రాకపోవడమే మంచిది. ఆహ్వానం పంపించకపోతే బాగుండదనే ఉద్దేశంతో పంపించాను, కానీ వారు రావాలని వాంఛించడం లేదు, రాలేదని చింతించడమూ లేదు. బాగు బాగు. పిలిచినారా అని వారు కొందరుంటే, పిలుగు పైన వచ్చేవారు కొందరుంటారు. ఎవరు ఎవరు నారదా? సిగ్గులేని వారు ఆత్మీయులే. అమ్మని పిలుగు పైన రక్తబంధువులు రాకమారు. తన తండ్రి ఇంత శోభాయమానంగా యాగం చేస్తుంటే కన్నులారా చూడాలని ఏ కన్న కూతురు వాంఛించదు. ఎవరు? సతీదేవి వస్తుందా? అవును. సరే స్వాగతం. స్వాగతం దధీచి మహర్షులకు సుస్వాగతం. అమ్మా, కన్నుల విందుగా యాగం జరగబోతుంది, కన్నీరు కరుస్తూ కూర్చున్నావేమ్మా? సతీదేవి రానప్పుడు కన్నీరు కాక నాకు సంతోషం ఎక్కడది. సహోదరి సతీదేవితో సంతోషంగా కాలం గడపాలని కొండంత ఆస్తు వచ్చాను. నాన్నగారు అవును గెలవలేదని విని ఎంతో బాధపడ్డాం. అమ్మా, నువ్వు విచారిస్తున్నావని తెలిస్తే నాన్నగారు బాధపడతారు. రామ్మ వెళ్దా. దేవి, మనం ఆహ్వానం పంపకపోయినా సతి స్వయంగానే వస్తుందని విన్నాను. సతీదేవి వస్తున్నదా స్వామి? కన్న వారిపైన అచ్చిచ్చి తల్లికి అంతులేని అనురాగం. అనురాగం అనురాగం కాదది, అనర్థానికే వస్తుంది. దేవి, సతి వచ్చినతో ఎవరూ ఆమెను ఆదరించకూడదు, మాట్లాడకూడదు, చివరకు కన్నెత్తైనా చూడకూడదు. స్వామి, పుట్టినింటికి వచ్చిన పుత్రికను ఏ తల్లి నిరాదరించగలదు? మనం పిలవకపోయినా అభిమానంతో వచ్చినందుకు ఆదరించాలి, కాని తిరస్కరించడం భావ్యమా? కన్న కూతురే మీకు గర్భశత్రువైందా స్వామి? అవును, నన్ను ధిక్కరించి నా విరోధిని వరించిన నాడే ఆమె నాకు శత్రువైంది. పితృద్రోహం చేసిన ఆ కులఘాతకురాలి పాదాలతో యాగశాల అపవిత్రం కారాలి. మన్నించండి స్వామి, మీ కఠోర శాస్త్రం నేను పాలించలేను, మాతృవాత్సల్యానికి వ్యతిరేకమైన శత్రుత్వం వహించలేను. కంపెడాసతో కన్న కూతురు మన గడప త్రొక్కిన నాడు కాఠిన్యం వహించమంటారా? ఏ చేతులతో పెంచానో ఆ చేతులతోనే సతిని దూరం చేయమంటారా? వద్దు స్వామి, కన్న బిడ్డపై కాఠిన్యం వహించకండి, సతిని కనికరించండి, ఆమెను ఆదరించడానికి అనుజ్ఞ ఇవ్వండి స్వామి. అసంభవం, దక్షిణ ఆజ్ఞకు తిరుగులేదు. అంతేనా స్వామి, అంతేనా? మగవారి మనస్పర్ధల వల్ల ఆడవారి హృదయాలు చిత్రవత కావలసిందేనా? బిడ్డతో మాట్లాడరాదని తల్లిని శాసిస్తారా? కన్న తల్లి తన్ను పలుకరించలేదని హృదయం ప్రద్దలై సతి కన్నీరు మున్నీరుగా రోధించదా? కలకంటి కంటి కన్నీరు ఉనికిన సిరి ఇంట నిలువ రేరదు స్వామి, ఇది నీకు శ్రేయస్కరం కాదు. వైరిణి, నా బాగోగులు నాకు తెలుసు,
భారతరమణికి భర్త ఆజ్ఞాపాలన సేవా నిరతి అవశ్య ఆచరణీయమైన సంగతి జ్ఞాపకం ఉంచుకో. క్షమించండి స్వామి, కన్న కుమార్తె మీదున్న మమకారం చంపుకోలేక మీ మనసు నొప్పించాను. మీ ఆజ్ఞను శిరసావహిస్తాను. మంచిది, వెంటనే యాగశాలకు రండి. పాపస్వత్వమా దర్శించి ప్రజాపతి ప్రాపకం కోసం ఇతరులు ప్రాంతులాడిదా అర్థం ఉన్నది, కానీ తమ వంటి పెద్దలే ఈ తగిన కార్యం ఆమోదిస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. తగని కార్యమా? ఏమిటి నారదాను అంటున్నది? నిరీశ్వర యాగం తగన కార్యం కాదా? ఇది నిరీశ్వర యాగమా? అవును. నాకు తెలియనే తెలియదే. తెలియకపోవడం ఏమిటి మహర్షి? ఆహ్వానం అందజేయినప్పుడే యాగ లక్షణము నా అనుచరులు తెలిపి ఉందిరే. ఒకవేళ మరిచినారేమో. వారు తెలుపును లేదు, నేను మరువను లేదు. ఇట్టి విపరీత వితండ యాగం ఇదివరకు ఎందునూ జరిగి ఉండను లేదు. కావచ్చు, కానీ నేడు ఇందు జరగగలదు. దక్ష ప్రజాపతి, నా హితవు విను. శివుడు లేని యాగము జీవము లేని కళేబరం వంటిది, పరిమళము లేని పుష్పము వంటిది, చదువు లేని జీవితము వంటిది. కావున నీ దుష్ట సంకల్పమును మానం. లేకున్న యాగనాశనముతో పాటు నీ వినాశనము తప్పదు. దధీచే, ఈ మాటలకు బెదరవాడు కాడి దక్ష. దక్షుని బెదరించవలనని చెప్పుటలేదు, బాగుపడవలనని చెప్పుచుంటే. ఇది శాస్త్ర విరుద్ధమైన యాగం. సనాతన సాంప్రదాయానువర్తునెవ్వరూ దీనిని సహించరు. నీవు చేయ సిద్ధపడిన నువ్వు చేయించు వారెవ్వరూ ఉండరు. లేకే ఉన్నారు, నేను చేయించేదను. భృగు, నీవా? శాస్త్ర విరుద్ధమైన ఈ యాగ నిర్వహణకు నీవు తోడ్పడుచుంటివా? శాస్త్రం, శాస్త్రకారణమైన మనం ఏది నిర్ణయిస్తే అదే శాస్త్రం. భృగు, ముక్కంటి మూడు లోకాల్లోనూ సాటి లేనివాడు. ఆ పాలాక్షుడు పరాభవించటం పాపహేతువు సుమా. బాలభాగమందు నేత్రమున్నంత మాత్రాన ఆ కాటిరేడు సాటి లేనివాడైతే పాదముందు నేత్రమున్న ఈ భృగు మహర్షి అంతకన్నా గొప్పవాడే. ఈ త్రినేత్రుని అంగీకారమే చాలు నాకు. ఓహో, ఒక దురహంకారికి మరో అహంకారి సహకారమా? బాగుంది. పులిని చూచి నక్క బాతలు పెట్టుకున్నాను. పులి పులే, నక్క నక్కే. ఒరే ఋషుకులాథమా, నన్ను నక్కతో సరిపోతుంటివా? అవును, ముమ్మాటికి నక్కదే. ఆ ముక్కంటి కాలి గోటికి కూడా నీవు సమానుడవు కావు. ఛే, అధిక ప్రసంగి. శుద్ధుడైన అరుద్రుని మాటిమాటికి నా ఎదుట స్తుతించకు. ఆ పెచ్చుగాడు నీకు గొప్పవాడు కావచ్చు, మాకు మాత్రం కాదు. నీకిష్టము నిందుండవచ్చు, లేదా వచ్చేత్రం అనుకోవచ్చు. ఓరి నాస్తికాథమా, నీకు హితవు చెప్పుచున్న నన్ను వచ్చిన త్రోవనే బొమ్మను చుంటివా? పోయదను. నీ యజ్ఞ ఫలితమును నీకు తెలిపియే పోయదను. నీ యాగం సర్వనాశనమగును. నందీశ్వరుడు నీ కొసగిన శాపము సఫలమగును. నీ శిరము నరుకబడి హోమగుండములు దహింపబడుము. నీవు మేషము కుండవయ్యదవు కాక. భృగవు, నీ కన్ను నీ కండకావరము ఒక్కనాడే నిర్మూలమగు కాక. గొప్ప వాచారుడా. కోరిండు మహర్షి, ఆ మూర్ఖునితో మనకేమి పని? రోహిణి, రోహిణి, నేను సద్గుర్తించలేదా? తల్లి, ఏమిటి విపరీతం? తోబుట్టిన వారే చెయ్యి విదిలించుకు వెళ్ళిపోయారే, కనీసం కన్నెత్తైనా చూడలేదే. ఈ అవమానం మీ దాసుడు సహించలేడు. ఆజ్ఞాపించండి తల్లి, ఈ ఐశ్వర్య మదోన్మత్తులను దండిస్తాను. భృంగి, ఆవేశించేందుకు ఇక్కడేం జరిగినా నీవు సహనం వహించాలి. రోహిణి నన్ను పలకరించలేదంటే దానికి తగిన కారణం ఉండకపోదు. అదిగో నా మాతృదేవితే వస్తున్నది. ఎవరు పలకరించకపోయినా కన్న తల్లి పలకరించకపోదు. అమ్మ, అమ్మ, ఎన్నాళ్ళకు నిన్ను చూశానమ్మా. ఈ యాగ వార్త విన్నాక ఎప్పుడు మిమ్మల్ని చూస్తానా అని ఉంపిలోడుతూ వచ్చాను. అమ్మా, ఏమిటిది? నాన్నగారితో పాటు నువ్వు కూడా మారిపోయావా? నవనీత కోమలమైన నీ హృదయం కూడా పాషాణమైందా? ఎంతేడకో పుట్టినింటికి వచ్చిన పుత్రికకు ఇదా నువ్వు చూపే ఆదరణ? మాట్లాడవే అమ్మా. అమ్మా, నా రాక నీకు సంతోషదాయకం కాదా? సరే, నువ్వు పొమ్మంటే తక్షణం పోతాను. చెప్పమ్మా, చెప్పు. అమ్మా, విచారించకండి. నేను కనిపించిన వెంటనే కన్న తల్లి ఆనందంతో ఆహ్వానిస్తుందనుకున్నాను, మనసారా మాట్లాడుతుందనుకున్నాను. పిలువని పేరంటానికి వచ్చినందుకు ఇతరులు పరాభవించిన, కానీ పెంచిన తల్లి ఆదరిస్తుందనుకున్నాను. నా ఆశ నిరాశ. కన్న తల్లి నిరాదరించినప్పుడు ఇక గత్యంతరం ఏముందమ్మా? పదండి తల్లి, కైలాసానికి పోదాం. కాదు బృంగి, కాదు. ఓం
నాన్న సిగ్గులేక పిలువని పేరటానికి ఎందుకు వచ్చావు? పిలవకుండా పుట్టినింటికి కుమార్తె రాకూడదా నాన్న? నీవా నా కుమార్తెవు? ఏనాడు నన్ను ధిక్కరించి ఆ పలుకుని వెంట పడిపోయావో ఆనాడే మన బాంధవ్యం తెగిపోయింది. కరుణామయమైన నీ హృదయం కర్కశంగా మారిన ఆత్మీయతను చంపుకోలేక మమకారంతో వచ్చాను నాన్న. మమకారం కన్నవారిని కాదని ఆ పిశాచ బంధువుతో పలాయనం చిత్తగించినప్పుడు ఎక్కడ మాయమైంది మమకారం? నిరీశ్వర యాగం చేసి వినాశం పొందలున్న తండ్రిని రక్షించుకోవడానికి వచ్చింది నీ అంతున్న మమకారం చేతని. యజ్ఞ భాగార్హుడైన కంఠే కాలు నాకు హవిర్భాగం ఇయ్యక క్రతువలంచి పరమేశ్వరుని పరాభవించ పురాంతకునితో వైరం నీకు తగదు నాన్న. ఈ విపరీతం సంకల్పం మాను. చాలించు, మాకు చక్కట్లు దిద్దామని నెవరు ఆహ్వానింపలేదు. సిగ్గు విడిచి పిలవని పేరటానికి వచ్చిన చాలక ధౌలి పక్షాన మాత వాదించడం సాహసం, హాస్యాస్పదం కూడా. నా పతి పక్షాన వాదింప రాలేదు, రానున్న విపత్తు తెలుసుకోలేక పతనం పొందబోయే తండ్రిని రక్షించుకోవడానికి వచ్చాను. నీవా నన్ను రక్షించేది? నీ అసందర్భ ప్రలాపాలు కట్టిపెట్టి యాగం కూడా సాగింది. వీలేదు, నా బొందిలో ప్రాణముండగా ఈ యాగం సాగనివ్వదు. ఈశ్వరుడు లేని యాగం విపత్తులకు మూలం. ఈశ్వరుడు ఎవరు? ఈశ్వరుడు మానహీనుడై వల్లకాటిలో సంచరించే ఆ అపవిత్రుడా ఈశ్వరుడు? పులితోలు కట్టుకుని కపాలమాలను ధరించే ఆ భిక్షాటన చక్రవర్తి ఈశ్వరుడు? వారి బతుకులకు ఆవిర్భాగం కూడా? శివశివ, ఈశ్వర దోషణ చేయకునాన్న. ఆ దేవదేవుని పరాభవించడం సర్వనాశనం చేసు. కట్టిపెట్టు నీ అధిక ప్రసంగం. ఈ క్రతువు అనర్థదాయకమే కారణము, జగత్ ప్రళయమే సంభవింపునేమో. యాగము నెరవేర్చే తీరరా. ఈ అధర్మ కార్యానికి నీవెలా అంగీకరించావమ్మా? భర్త పతితుడవుతుంటే మౌనమే నీ విధి అని ఊరకుండట తగులా. మగువకు మాంగల్య రక్షణమే కదా జీవిత లక్ష్యం. మాట్లాడమే తల్లి. సోదరి మణులారా, ఈ యాగం తగదని మీలో ఒక్కరూ తండ్రికి చెప్పలేరా? ఆయన కోప శాపాలకు భయపడి చూస్తూ ఉండడమేనా మీ ధర్మం? ఇదేనా పెంచిన తండ్రిపై మీకున్న ప్రేమ? రోహిణి మాట్లాడ. మహర్షులారా, పరమేశ్వరుడు యజ్ఞకర్త యజ్ఞభర్త. పరుద్ర గంభీర యాగమున పోచినని ఏ ధర్మశాస్త్రాలు శాసించా? ఇది జగత్ ప్రళయానికి హేతువు కాదా? లోక కళ్యాణం కాంక్షించే మహాత్ములు దీనికి మీరెలా అంగీకరించారు? అధర్మ మార్గం అనుసరించే వారిని వారించడం మీ ధర్మం కాదా? ఈ యాగం తగదని మీరెవరూ చెప్పలేరా? వేద వేదాంగ జ్ఞాన సంపన్నులైన సభాసదులారా, సతీదేవి ప్రశ్నకు సమాధానం చెప్పటం మీ ధర్మం. అమ్మా సతీదేవి, నీ తండ్రికి ఎదురు చెప్పే ధైర్యం చాలక మౌనం వహించారు ఈ మహానుభావులు. నారదా అగ్రజ, ధర్మాధర్మ విచక్షణ జ్ఞాన సంపన్నుడు, అహంకారం మాని శాంతచిత్తుడు అయి దాక్షాయణ హితం ఆలింపు, శాస్త్రదూష్యమైన నిరీశ్వర యాగం చేసి తీరాలనే మూర్ఖత్వం మాని శ్రేయస్కాముల మాటలను తరచమని పెట్టకు. నీవు పిలువకపోయినను నీ యందు అచంచల ప్రేమతో వచ్చిన నీ కన్నకూతురు సతీదేవి మనసును క్షోభ పెట్టకు. సుష్కాలాపాలు అగ్రజ, సుష్కాలాపాలు కావు. నీ శ్రేయస్సు కోరి నేను నీ కన్నకూతురు చెప్పు హితోపదేశాలు. కాదు, అధిక ప్రసంగం. నారదా, అనవసర వాగ్వాదంతో నా కోపాగ్నిని రగులు కొల్పి పరాభవం పొందకు. ఇటువంటి సిగ్గుమాలను ఇంటి మానహీనుడైన శంభునికు ప్రతిఘాతకులు కాని మానధనుడైన దక్షిణకు తనే కాదాలదు. శంకరవర్తి, ఆ వల్లకాటి దిమ్మల్ని పెండాడి నీవు. పవిత్రమైన యజ్ఞశాలను అపవిత్రము చేయరాదు, బయటికి నడు. అపవిత్రురాలని నీ చాతి నీచమైన శివద్వేషము గల నీ ఇంట పుట్టి పెరిగిన మాలినము చేతనే అపవిత్రురాలయ్యాయి. వెంట ఇతడి నుండి పోయి అపోవా. నీ దుష్ట సంకల్పాన్ని మార్పించని ఇతడి నుండి కదలను. దక్షపుత్రిక దాక్షాయణి అన్న పేరు ఇతడితో దగ్గరైనా సరే. పాషాణ హృదయం, వంశల నొసంగిన వారిని వంచన చేయి కృతజ్ఞుడు. కంద కూతురన్న కనికరమైన లేక కఠిన హృదయమే ఇందరి సమక్షంలో నన్ను పరాభవించదవా. నీ క్షేమమే నా క్షేమమని తలచి నీకు హితం చెప్పవచ్చిన నన్ను మెడపెట్టి గెంటదవా. నీ దురహంకారం నాకు నీ దుర్నీతికి తుదితమే ఆసన్నమైనది. నా పరాభవాగ్ని జ్వాలలే నిన్ను, నీ యాగశాలను, నీ అధర్మ కార్యాలను హర్షించిన వారిని భస్మం చేయక మారం. ప్రాణేశ్వర, నీ ఆజ్ఞను అతిక్రమించి వచ్చినందులకు నాకు తగిన ప్రాయశ్చిత్తమే జరిగినది. దుర్భరావమానం చేత కలుషితమైన ఈ పాపము శరీరంతో మీ దరి చేరలేదు. పరమేశ్వర, మీ చరణ సేవ చేసి తరించే భాగ్యం నాకే జన్మలో లేదు.
మరు జన్మలోనైనా ప్రసాదించు స్వామి. పతి ఆజ్ఞను మీరిన సతులకు నాకు ప్రాప్తించిన దుష్ప్రాప్తి సంభవించుగాక. న్యాయ ధర్మాలకు సాక్షిభూతుడమైన అగ్నిదేవ, దాక్షాయమని పేరు మోసిన ఈ పాపపు శరీరాన్ని నేను చేర్చుకో. స్వామి స్వామి, ఇప్పుడైనా అలసి ఇవ్వండి, కన్నకుమార్తెను కాపాడుకోలేమైనా. ప్రతీకారేచ్ఛతో జ్వలించిపోతున్న మామక హృదయగ్ని జ్వాలలతో ఈ భూవలయమంతా తగించు. ఎవ్వరూ ప్రతిఘటించలేని అనన్య శక్తులను నీకు ప్రసాదిస్తున్నాను. వెళ్ళు వెళ్ళు. జై పరమేశ్వర, జై శంకర. శూలపాణి ఆదేశమే వీరశీవులకు ఆవేశం, నిలయకాల సంహారమే వీరభద్రుడికి ఆహారం. జై పరమేశ్వర, జై శంకర. హింసరచన ధ్వంసరచన. కనుతల్లి కడుపులో ఆరుని చుట్టుపెట్టిపోయారు తల్లి. నీ శరీరం ఇలాగ అగ్నికి ఆహుతి చేయడానికే నన్ను కనిపించినది. నీ కోసం చూడడానికే నా నీ తల్లి జీవించి ఉన్నది. హృదయం ఇంకా కరుడు గట్టి ఉందా స్వామి? మీ ద్వేషాగ్నికి కన్న కూతురు ఆహుతి అయినా మీకు చాలి కలగలేదా స్వామి? ఒక కన్న కూతురే కాదు, ప్రపంచమే సర్వనాశనం అయిపోయినా సరే ఈ యాగం జరిగి తీరాల్సిందే. మనసులారా, చూస్తారే యాగం కొనసాగించండి. ఎవడోరా నీవు? నేనా? నీ పాలిటి మృత్యువును, మనేశ్వరుని హృత్యుడను, స్వద్రోహులను శిక్షించడానికే వచ్చాను. విశాఖ గణాలతో వచ్చి యాగశాలను కలుషితం చేయడానికి నీకు ఎన్ని గుండెలున్నాయా అర్థమా? పరమేశ్వరుని నిందించినప్పుడే నీ యాగం కలుషితమైంది. జగదాంబ చితాగ్నితో నీ పవిత్రత మట్టగలిచి నేడు నీ పాపం పట్టింది. నిన్ను నీ నీచ కృత్యాలను సహించి మారుపరచని నీ ఆకృతులను చీచి చెంటాడి నీ వెత్తని పచ్చినత్తులు శివార్పణ మార్చి నా తల్లి సతీదేవికి తర్పణం ఇస్తాను. వీరశ్రీములారా విజృంభించండి, శివద్రోహులను శిక్షించండి, కఠోర కుచారదండాలతో కథన మునస్తండి. జై పరమేశ్వర. ఒరి చంద్ర, విశ్వాసఘాతక దుర్భర క్షయ వ్యాధి నుండి రక్షించిన పరమేశ్వరుని నిందించే దాడ చేరినందుకు నీకు ఇదేట. నీకు తగినట్టుగా
అంటే నాతో యుద్ధం చేయి. యోగ సంజనిత దుఃఖాతిరేకం చేత వైరిని వైరాణల జ్వాలలతో చతుర్దశ భువనాలను సంక్షోభింపచేస్తుంది. విలయం రాకముందే ఆమెను శాంతింపచేయాలి. పద్మనాభ, ప్రళయమే రాని ప్రపంచమే పోని నాకెట్టి ప్రమేయమూ లేదు. నా దాక్షాయణి దేహత్యాగం చేసినప్పుడు మీరంతా ఏమైనారు? సర్వజ్ఞుడమైన నీకు చెప్పేటంతటి వారం కాం. జగద్రక్షణమే మన కర్తవ్యం కదా. నీవు శాంతిస్తేనే గాని ఈ జగత్ప్రళయం చల్లారు. శాంతి, సతీవియోగంతో తల్లడిల్లిపోయే నాకు శాంతి ఎక్కడిది? సతీవియోగం దుర్భరమైనది, కానీ చీకటి పోయిన తరువాత వెన్నెల రాక మానదు కదా. తన పతి పునర్జీవితుడైతేనే గాని ఆ పతివ్రతాశిరోమణి శాంతించదు. దక్షుని సజీవుని చేయక తప్పదు మహాదేవ. అసంభవం. దక్షుడు నన్ను అవమానించాడు, క్షమించాను. నన్ను సర్వనాశనం చేస్తానని అహంకారంతో గర్జించాడు, అది విని సహించాను. కాని నా దేవిని నలుగురిలో అనరాని మాటలని అవమానించాడు. అభిజాత్యైన నా సతి ఆ అవమానం భరించలేక అగ్నికి ఆకుతి అయిపోయింది. ఈ అవమానం నేను సహించలేను. మృత్యుంజయ, మీరు అనుగ్రహించడంతో సమస్త భువనంలో స్తంభించిపోవుట సత్యం. లోక సంరక్షణార్థం వైరిని క్రోధావేశాన్ని చల్లార్చుట మీ ధర్మం. నారద,
ఆమె పతిని పోగొట్టుకుంది, నేను సతిని పోగొట్టుకున్నాను. సదాశివ, సంతాపంలో ఉన్నా నీవు సర్వసామాన్యులతో సరిపెట్టుకోవడం సమంజసం కాదు. లోకాలన్నీ భస్మీపట్లం కాకముందే వైరిని మనోభీష్టం నెరవేర్చు మహాదేవ. జనార్దన, మీరింతగా ప్రబోధిస్తున్నప్పుడు మీ మాట కాదలేదు. నా ధర్మం నేను నెరవేర్చుతాను. పదండి. శ్రీమూర్తులారా, మీరందరూ ఏకమైనంత మాత్రాన ఏమీ జరగలేదన్న మీ తలంపు పతివ్రతలకు అసాధ్యమైన ఏదీ లేదని వెల్లడిస్తాం. పతిని బాసిన సతి విధిని సైతము ప్రతిఘటించగలదని నిరూపిస్తాం. అమ్మ వైరిని, శాంతించు తల్లి, శాంతించు. నీ కోపాన జ్వాలలను ఉపసంహరించు తల్లి. ఈ సమస్త ప్రపంచాన్ని భస్మీపట్లం చేయబోనటం న్యాయమా? నీ కోరిక చెప్పు, సఫలీకృతం చేస్తా. కోరదగ్గది వేరేమున్నది మహాదేవ. సతికి పతి లేని జీవితం వ్యర్థం. నాకు పతి భిక్ష ప్రసాదించండి. తన దురహంకారం చేత మరణించిన దక్షుడు నీ వంటి పరమ పతివ్రతకు నాథుడైన పుణ్యం చేత పునర్జీవితుడు కాగలడు. ధన్యురాలను మహాదేవ. త్రిమూర్తులారా, మన్నించండి. దయామయ, పరమేశ అజ్ఞానాంధకారంలో కరుణు ముసుగుపోయి ప్రవర్తించిన కృతజ్ఞుణ్ణి కూడా క్షమించావు. కరుణాసముద్రుడు అన్న బిరుదు నీకే తగు. దక్ష, నీ మీదున్న వాత్సల్యం ఎన్నడూ లోపించదు. నీవు సన్మార్గంలో సంచరించాలని మా అభిలాష. అహంకారం వల్ల అనర్థాలు వాటిల్లునన్న పరమసత్యాన్ని నీ చరిత్రతో లోకానికి ప్రబోధించు. ప్రజాపతివైనందుకు ప్రజలకు మార్గదర్శకుడివై ప్రవర్తించు. త్రిమూర్తులారా, మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను. ఒక్క మనవి, ఈ మేష శిరస్సుతో జీవిత శేషం గడపవలసిందేనా? దక్ష, నంది దధీచుల శాపం అమోఘం, కనుకనే మేష శిరస్సు కూడా పోయినాం. ఇది భరింపనలవి గాని శిక్ష. అనుగ్రహించి నా శిరస్సు నాకు ప్రసాదించండి. పశ్చాత్తాపచిత్తుడవైనందుకు మానవ శిరస్సే నీకు ప్రసాదిస్తున్నాను. ధన్యోస్మి కరుణా సముద్ర, ధన్యోస్మి. రుద్ర, మరొక్క మనవి. ఏమది? నా మూలంగా నిరపరాధులనేకులు ఈ యాగశాలలో అసూలు బాసినారు. వారిని పునర్జీవుల చేయ ప్రార్థన. స్వార్థరహితమైన నీ ప్రార్థన సఫలం కాగలదు. చంద్రశేఖర, అందరినీ సజీవులుగా చేశావు, కానీ నా ప్రియపుత్రికి సతిని బ్రతికించలేదేమి దేవ. కైలాసవాస, నీతో విరోధించి నిరుపమానమైన రత్నాన్ని పోగొట్టుకున్నాను. మరణ నాకు పుత్రికా భాగ్యం ప్రసాదించు ప్రభు. అది అసాధ్యం. దక్షుని కుమార్తెగా జీవించటం సతికి సమ్మతం కాదు. అచిరకాలంలోనే హిమవంతునికి పార్వతిగా జన్మించి నాకు అర్థాంగి కాగలదు. కదా మృత్యుజయ, నీవు లేనందువల్ల ఈ యాగం నిలిచిపోయింది. ఇప్పుడు నీవి సవనంలో పాల్గొని సంపూర్ణం కావచ్చు. అవశ్యం దక్ష, ఇక ఈ యాగము నిర్విఘ్నము కాగలదు. మహాదేవ, మీ త్రిమూర్తులు దర్శనమిచ్చిన ఈ పవిత్ర స్థలం పుణ్యక్షేత్రమై భక్త కోటికి ముక్తి ప్రసాదించినట్లు అనుగ్రహించండి. ఇక ఈ యాగ ప్రదేశము ద్రాక్షారామను పేరిట మహాపుణ్యక్షేత్రమై ఎలరుగాక. ధన్యోస్మి, ధన్యోస్. హరహర మహాదేవ, హరహర మహాదేవ, హరహర మహాదేవ. మంగళం మంగళం మగనీయ తేజ, మంగళం మంగళం మానద రాజా, మానద రాజా.